హరే కృష్ణ ప్రభుజీ, మీరు స్టార్ట్ చేయండి. ఈరోజు అందరికీ స్వాగతం. ప్రభుజీ వచ్చారు, వారు మొత్తం ఈరోజు వివరిస్తారు కార్యక్రమాన్ని. ప్రభుజీ, మీ వెనకాల లైటింగ్ కొడుతుంది ప్రభు, ఏం కనబడతలేదు ప్రభు. మీ వెనకాల లైటింగ్ పడతా వల్ల మీ ఒక్క నిమిషం. ఇప్పటికే ఇప్పుడు పర్వాలేదా? ఐ హోప్ ఫేస్ కనబడతలేదు, అంత లైటింగ్ పడుతుందా? సరే, ఫేస్ కనపడలేదా? అంటే మనందరికీ కొత్త కథ పరిచయం చేసుకుంటాం కదా. పర్లేదు. ఇప్పుడే ఇప్పుడు ఓకే ప్రభు. అదే కృష్ణ, అదే. డివర్టర్స్ అందరు రెడీగా ఉన్నారా? ఎస్ ప్రభు. ముందుగా మనము ప్రార్థన చేద్దాము. సో తర్వాత గురు మహారాజ్ గురించి చెప్తాము. సో ఓం అజ్ఞాన తిమరం దష్ట జ్ఞానాంజన శలాకయ చక్షుర్విమితమేన మహేశ్వరి గురువే నమః. ఓం విష్ణు పదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నామినే నమ ఆచార్య పాదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా బ్రాహ్మణాయ నగర గ్రామ సాధినే నమః. ఓం విష్ణు పదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత నామిని నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ధారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య విస్తారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవత్వ వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. గుంటూరు భక్త బృందానందరికీ కృష్ణరేఖ స్వాగతం. ఈరోజు ఏమంటే, ముఖ్యంగా మనం మాట్లాడుకున్నది ఏమంటే, పరమ పూజ జపదాస మహారాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏమంటే, గురుతత్వం గురించి. సో గురువు యొక్క ఆధ్యాత్మిక గురువు ముఖ్యమైన పాత్ర ఏంటి? తర్వాత మన గురు మహారాజు అందులో ఏ విధంగా ఈ యొక్క గురు పరంపరలో మనకి అందరికీ ఈ యొక్క సేవ చేయడానికి అవకాశం ఇస్తున్నారు మనకి. ఆ యొక్క దివ్యమైనటువంటి కృష్ణ చైతన్య చైతన్య మహాప్రభు యొక్క దివ్య సందేశాన్ని మనకి అందించడానికి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వచ్చినటువంటి శుద్ధ భక్తులు పరం పూజ చేపదాకారు. సో మన గురుదేవ గారు, మనకి గురు మహారాజ్తో సంబంధం కలిగి ఉండటం అనేది ఒక సౌభాగ్యం. ఎందుకంటే ప్రభుపాల వారి శిష్యుల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి మన గురు మహారాజ్. ముఖ్యంగా ఏమంటే, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో గురువు పాత్ర చాలా ముఖ్యమైనది. సో గురువు కృష్ణు యొక్క పవిత్రమైన ప్రతినిధి. సో ఆయనకి కృష్ణుడికి ఒక రకంగా పోలిస్తే యొక్క తేడా లేదు. సో గురువుని ఇంకొక రకంగా చెప్పాలంటే సేవక భగవాన్. కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు. సో గురువు వచ్చి సేవక భగవాన్. ఎన్ని పడుతుంది, అర్థం అవుతుంది మీకు అందరికీ? హరే కృష్ణ. కొంచెం మైక్ దగ్గర పెట్టుకుంటారు, కొంచెం స్లోగా కనబడుతుంది మాట, స్లోగా కనబడుతుందా? చిన్నగా కనబడుతుంది మాట కొంచెం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చెప్పండి. పర్వాలేదు కదా. హరే కృష్ణ. సో గురువు వచ్చి ఈ యొక్క భగవంతుని యొక్క పవిత్రమైన ప్రతినిధి. సో గురువుని సాక్షాత్గా భగవంతుడిగానే చూడాలి. ఎందుకంటే భగవంతుడు గురువుకి వ్యత్యాసం లేదు ఒక రకంగా చెప్పాలి. సో భగవంతుడు ఏం చేస్తాడంటే, ఈ జీవుని ఉద్ధరించడానికి
ఈ భౌతిక ప్రపంచంలో జీవన్ని కాపాడడానికి వాళ్ళని ఈ ప్రపంచం ఉండే భావబంధాలను చేసి భగవంతుని దగ్గర తీసుకువెళ్ళడం కోసం. భగవంతుడు ఆయన భగవంతుడు ప్రత్యక్షంగా వస్తాడు, ఆయన చైత్య గురువు రూపంలో హృదయంలో ఉండి జీవులకు మార్గదర్శనం చేస్తాడు. సో బయటకు వచ్చి ఆయన ప్రత్యక్ష గురువు రూపంలో, అధ్యాత్మ గురువు రూపంలో మనకు సంతోషిస్తుంది. సో గురువు యొక్క ప్రదేశం చాలా 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 ప్రత్యేకం. సో ఎందుకోసం అంటే, మామూలుగా మీరు గమనిస్తాక జీవుడు భగవంతుడు ఆయన యొక్క జీవుడు భగవంతుల్లాగా వర్తించడం అనేది చాలా కష్టం. భగవంతుడు శక్తి గావించబడితేనే కానీ అది జరుగుతుంది. సో గురువు ఆ శక్తి గావించినటువంటి శక్తి గావించబడినటువంటి శుద్ధ భక్తుడు, అంటే భగవంతుడి చేత ఎంపవర్ చేయబడినటువంటి శుద్ధ భక్తుడు గురువు. సో ఇప్పుడు ఈ యొక్క అటువంటి శుద్ధ భక్తులు మీరు గమనిస్తే, మనం గమనించే శాస్త్రాలు మన చూడవచ్చు. ముఖ్యంగా గురువు పాత్ర వచ్చేటప్పటికీ ఎంతో మంది చరిత్ర భాగవతంలో చూడవచ్చు, గురువుకి ప్రార్థన చేస్తే ఈవెన్ భౌతికమైనటువంటి ఇంద్రుడు భౌతికమైన లోకాల్లో ఉండి బృహస్పతికి అపరాధం చేస్తాడు. దానివల్ల ఏమైంది, పూర్తిగా ఈ యొక్క భగవంతుని యొక్క మామూలుగా గురువు యొక్క ఎటువంటి ఏది చెప్తే వేదవాక్యం గురువు యొక్క వాక్యాన్ని వేదవాక్యం ఆచార్య అంటే ఆచరించి ప్రసారం. సో గురువు మనకి తన జీవితంలో శాస్త్రాలు వర్తించి మనకి ప్రచారం చేస్తుంది. కేవలం ఆయన తన తోచిన చెప్పడం, అది ఏం చెప్పినా కానీ పరమాత్మ నుంచి వస్తుంది. సో భగవంతుడు మరి ఈ యొక్క జీవుని యొక్క స్వేచ్ఛలో ఎప్పుడు భగవంతుడు సినిమాలు కాదు. సో మరి జీవుని యొక్క స్వేచ్ఛను సరిచేయడం అనేది అది జరిగే పని కాదు. సో దానికి జీవుడే స్వతహాగా ఇన్వాల్వ్ అవ్వాలి, కృష్ణుడికి సేవ చేయాలి. అది ఎలా జరుగుతుంది, జీవుడు ఏమో భౌతిక ప్రలాభాలు ఉన్నాయి, అప్పుడు మరి ఎలాగా జీవుడి యొక్క స్వేచ్ఛని పవిత్రం చేసి తన యొక్క భగవంతుడి వైపు మరణించడానికి ఎలా ఎవరు సాధ్యపడతారు, గురువు. అందుకని గురువు కృపేన అన్నది పోయి సాధన, గురువు కృప లేకుండా ఎటువంటి సాధన కాలం ఉండదు. సో గురువు కృప ఉన్నప్పుడు మాత్రమే ఆ సాధన కలుగుతుంది. సో అందువల్ల ఏంటంటే, ఈ యొక్క మనము మన సాంప్రదాయంలో మీరు గమనిస్తే, మనం ప్రతిరోజు రొటీన్ భగవంతుని మంగళహారతి నుంచి సాయంకాల సంధ్యాకాలం వరకు మేము చేసే అన్ని యొక్క విధానంలో మీరు గమనిస్తే, ప్రాతకాలంలో మనం ఎవరిని పూజిస్తాం, కృష్ణ. ప్రాతకాలంలో మనం ఎవరిని పూజిస్తాం, గురువు పూజిస్తాం. ఉదయం పూట మనం గురుకీర్తన చేస్తాం, మనకి 4 మంగళహారతి సమయంలో గురువుని తీసుకొస్తాం మనం ధ్యాన మంగళహారతి. లేక కృష్ణ కీర్తించాలి కదా, గురు కీర్తన ప్రభు ధ్యాన లేక కృష్ణ కీర్తన చేయాలి కదా, మరి గురు కీర్తన చేస్తాం కదా, అవునా. అవును చేస్తాం ప్రభు. కృష్ణ కీర్తన చేయాలి కదా, మనం కృష్ణాష్టమి చదవచ్చినప్పుడు ఉదాహరణ ఎందుకంటే భగవంతుడి యొక్క కృప గురువు ద్వారానే మనకు అందుతుంది కాబట్టి, ఆ గురువు లేకపోతే మనకి ఏది అందదు. ఎవరు చెప్తారు కదా, ఎస్ ప్రసాదో భగవత్ ప్రభుజీ, మీ వాయిస్ అసలు వినిపించట్లేదండి. వాయిస్ బాగా స్లోగా ఉంది ప్రభు, అర్థం కావట్లేదు. అందుకని నేను చెప్తాను అర్థం కాదు, చాలా చిన్నగా ఉంది. నేను ఎలా కమ్యూనికేట్ చేయాలండి. హరే కృష్ణ, ఇప్పుడు ఓకే అవునండి. ఓకే, నేను దగ్గర పెట్టుకున్నా మైక్ ఇప్పుడు. ఇది హెడ్ ఫోన్, మరి వేరే ఆప్షన్ లేదు నాకు.
సరే. సో ఏమంటే మన యొక్క సంప్రదాయంలో ముఖ్యమైన విషయం ఏమంటే, మనము నేరుగా కృష్ణునికి పూజించం అన్న, నేరుగా కృష్ణుని పాదాలు పట్టుకో, మనము తదియా సేవ చేస్తామన్నమాట. అంటే తన యొక్క కృష్ణుని యొక్క శుద్ధ భక్తుల యొక్క సేవ చేస్తామన్నమాట. శుద్ధ భక్తుల ద్వారా కృష్ణుని చేరుకుంటాం అన్న. శుద్ధ భక్తులు లేకపోతే, భక్తుల యొక్క శుద్ధ భక్తులకు ఆశ్రయం లేకుంటే మనం కృష్ణుని చేరుకునే అవకాశం లేనే లేదన్నమాట, అవకాశం లేదు. సో అందుకనే మన సాంప్రదాయంలో మీరు గమనిస్తే యాక ఉదయాన్న ప్రాతకాలంలో మంగళహారతులు గురువాషం చదువుతామా, తర్వాత మళ్ళీ నరసింహ కీర్తన చేస్తాము, తర్వాత తులసి పూజ చేస్తాము, తర్వాత మళ్ళీ జపమైన తర్వాత దర్శనార్థి, తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ గురు పూజ చేస్తాం అనా, గురు పూజ మళ్ళీ చేస్తాం అనా, భగవంతుడికి పూజ చేసినప్పుడు గురువాషం చేస్తాం, మళ్ళీ గురుదేవుడికి పూజ చేసినప్పుడు గురువు పూజ చేస్తాం అనా. సో ఆ విధంగా ఏమంటే, మనం ఇచ్చే మన జీవితం కూడా గురువుతో ముడిపడి ఉంటుంది, మన లైఫ్ అంతా కూడా గురువుతో ముడిపడి ఉంటుంది అన్నమాట. సో ఆ గురువుతో సంబంధం ఏర్పరచుకోవడం చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. సో అందులో ఏమంటే, ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క ఎలా మరి గురువుతో సంబంధం ఏర్పరచుకోవాలి, ఒకటి. సో రెండు రకాలు, రెండు రకాలు ఉన్నాయి శాస్త్రాల్లో. ఒకటి ఏమంటే వాణి సేవ, రెండు వాపు సేవ. సో ఈ యొక్క మనము గురువు యొక్క వాక్యాలని ఆచరిస్తూ ఆయన యొక్క ఆదేశాలను పాటించడం అన్న, అది వాణి సేవ అవుతుంది. ఆయన వాణికి సేవ చేస్తుంది. గురువు ఒక నేరుగా గురువుకు సేవ చేసేది ఏమంటే వాపు సేవ అంటారన్నమాట. అది గురువు శరీరానికి, ఎందుకంటే ఆధ్యాత్మిక దేహం, గురువు యొక్క దేహం అంటే ఆధ్యాత్మిక దేహం. సో ఈ యొక్క నేరుగా సేవ చేసేదాన్ని వాపు సేవ అంటారు. సో మనం ఎప్పుడు కూడా ఈ రెండింటిలో ఏదో రకం కనెక్షన్ ఉండాలి, కలిగి ఉండాలి కంపల్సరీగా. సో కేవలము ఈ యొక్క గురువు గారు దగ్గర ఉన్నప్పుడు గురువు గారు సేవ చేయాలి, గురువు గారు దగ్గర లేనప్పుడు గురువు గారి గురించి వినాలి, గురువు గారి గురించి ఆయన చెప్పిన మాటలు వినాలి, ఆయన చెప్పిన సందేశం మనం నేర్చుకోవాలి, మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఇది తప్పనిసరి అన్నమాట. ఈ విధంగానే గురువుతో సంబంధం ఏర్పరచుకోగలుగుతాము. సో ఇప్పుడు ఈ యొక్క నేను కొన్ని వృత్తాంతాలు చెప్తాను. గురుదేవుడు పరమ పూజ దేవదాసి గురు మహారాజు ఏ విధంగా ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమానికి సేవ చేస్తున్నారు, రూపాల ఉద్యమానానికి ఏ విధంగా సేవ చేస్తున్నారు అన్న దాని గురించి కొన్ని వృత్తాంతాలు చెప్తాను, సరేనా? సో మీకు అర్థమైంది గురుతత్వం గురించి. ఫస్ట్ గురువుకి ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలి, అప్పుడే గురువు యొక్క ఆయన యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. గురు మహారాజ్ దగ్గర ఉన్నప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఆయన భగవంతుని వ్యత్యాసం లేదు, ఆయన భగవంతుడు శుద్ధ ప్రతినిధి. ఆయన యొక్క ఆయన ఉన్నారు కేవలం మనల్ని ఉద్ధరించడం కోసమే, కేవలం మనల్ని ఉద్ధరించడం. సో ఆయన వాళ్ళకి శుద్ధ భక్తులకి వేరే పనే లేదు, ఎందుకంటే కృష్ణుడి యొక్క ఆదేశము మనందరినీ తీసుకెళ్లాలని చెప్పి ఆ బాధ్యత మొత్తం నెత్తి వేసుకున్నది ఎవరు, గురుగారు నెత్తి మీద. సో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గురు మహారాజ్ ఒకసారి ఫారిన్ కంట్రీలో అన్నమాట, ఆయన ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ లో వెళ్తూ ఉంటే ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళలేదు, వెళ్ళాలి. సో నెక్స్ట్ డే నైట్ అన్నమాట, నైట్ ఒక ఒక చోట హాల్ట్ అవ్వాలి. హాల్ట్ అయిన తర్వాత తెల్లారి గట్ల వెళ్ళాలన్నమాట, తెల్లారి గట్ల ఫ్లైట్ ఉందన్నమాట. అయితే ఏమవుతుందంటే, అప్పుడు ఒక ఒక స్త్రీ అన్నమాట గురు మహారాజుని కలవాలని చెప్పేసి ఎంతో ప్రయాసపడుతుంది అన్నమాట. సో అప్పుడు మహావర ప్రభు వెనకాల ఉన్నారు, భక్తులు వెనకాల ఉన్నారు. ఏమంటే ఇక్కడ సేవకులు ఏం చేస్తారంటే, గురు మహారాజ్ టైం తీసుకెళ్ళాలి, విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ తెల్లారి గట్ల బయలుదేరాలి, చాలా 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 టైట్ గా ఉంటుంది అన్నమాట షెడ్యూల్ అని కూడా. అప్పుడే ఆ టైంలో చాలా కష్టం అన్నమాట, వేరేది వేరే వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, వేరే వాళ్ళతో మాట్లాడడం అనేది, టైం స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం. సో గురు మహారాజ్కి
ఎవరైతే వచ్చినారో ఆ యొక్క ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో గురు మహారాజ్ తెలుసు. సో గురు మహారాజ్కి కేవలము మన యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ కాదు, జరగబోయేది కూడా గురువు గారు తెలుసు. సో అయితే ఆ మద్దతు ఏం చేస్తుందంటే, గురు మహారాజ్ ఇక్కడ గురు మహారాజ్ ఏం చేశారంటే మధ్య మధ్యలో ఆపేసేవారు అన్నమాట ఆ మద్దతుతో మాట్లాడడం కోసం. అలాగే చాలా టైం స్పెండ్ చేస్తారన్నమాట ఈలోపు సేవకులు ఏమి చేస్తే, కొంచెము కొంచెం టైంలో ఏమైందంటే చాలా టైం చాలా టైం టైం చాలా టైం గడిచిపోతుంది, నేను లేట్ అయిపోతుంది, సో కష్టమవుతుంది అని చెప్పేసి సేవకులు ఏం చేస్తారంటే కొంచెం అప్సెట్ అయినారు. తర్వాత గురు మహారాజు కొన్ని రోజుల తర్వాత అది అయిపోయింది తర్వాత గురు మహారాజు చెప్తారు అన్నమాట. సో ఆ సేవకులను పిలిచి అయినా సో ఎవరైతే వచ్చారో ఆమెకి సీరియస్ క్యాన్సర్ పేషెంట్, త్వరలో చనిపోబోతుంది. తద్వారా ఏమంటే ఈ యొక్క అసోసియేషన్ ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకోసం అని చెప్పేసి గురు మహారాజు అంత క్రిటికల్ టైంలో కూడా ఆ జీవును ఉద్ధరించడం కోసం అని చెప్పేసి అసోసియేషన్ కోసం సంగతి ఇవ్వడం కోసం టైం స్పెండ్ చేస్తారు. ఆఫ్టర్ అది జరిగిన తర్వాత అది ఆ విషయాన్ని సేవకులు చెప్తారు. అప్పుడు ఆ సేవకులకు అర్థం చేసుకుంటారు గురు మహారాజులు. ఆ జరిగిన 10 రోజుల తర్వాత 10 15 రోజుల తర్వాత ఆమె చనిపోతుంది. ఆమె చనిపోతుంది. సో ఒకవేళ ఆ 10 రోజులు ఈ గురు మహారాజ్ గురుదేవుడిగా నాకు సంగతి ఇవ్వలేకపోతే ఆ జీవుడు ఏమైపోతారు అవునా? సో అప్పుడు ఆ చనిపోయినప్పుడు గురు మహారాజ్ తలుచుకుంటూ కృష్ణ అంటూ చనిపోయినాడు. సో అలాగా ఈ యొక్క జీవును ఉద్ధరించడం కోసం శుద్ధ భక్తుల యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. సో మనకు అర్థం కావు వాళ్ళ యొక్క ప్రయాస కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ కంప్లీట్ వేరేగా ఉంటాయి. ఇలాగా చాలా చాలా ఇలాంటి వృత్తాలు చాలా చాలా ఉన్నాయన్నమాట. సో గురు మహారాజు ఈ యొక్క ఈ ఆయన చేసే ప్రచారం అనేది చిన్నా చిటికి విషయం కాదు, మనం ఊహించలేము. గురుదేవుడు చేసిన ప్రచారం మీరు మహావారపు ఒకసారి చెప్పారు మాకు, బంగ్లాదేశ్లో గురు మహారాజ్ చేసినటువంటి ప్రచారం అనేది ఇంత తీవ్రంగా ఉంటుందండి. నాట్ ఓన్లీ బంగ్లాదేశ్, హోల్ ప్రపంచం అంతా కూడా, ఎస్పెషలీ బంగ్లాదేశ్ మీరు పర్టికులర్ చూడొచ్చు. అక్కడ గురు మహారాజ్ వెళ్తే అయ్యాక నేను గురు మహారాజ్ కానీ అక్కడ బయటకు వెళ్తే అక్కడ ఉన్న భక్తులు కేవలం సర్వెంట్స్కే అయినా కేవలం సర్వెంట్స్కే 56 రకాలు సర్వీస్ చేస్తారు అన్నమాట. వెరైటీస్ ప్రసాదం గురు మహారాజ్కి 108 రకాలు వెరైటీస్ వండి పెట్టేవారు అన్నమాట. గురు మహారాజ్ తీసుకోండి, గురుదేవుడు తీసుకోండి, ఎంత ప్రాణం అంత ప్రాణం. మరి అలా ఎలా చేశారు గురుదేవుడు, ఎలా చేశారు ఆయన, ఎలా ఉండేదంటే గురు మహారాజు యొక్క షెడ్యూలు ఆయన ప్రచార షెడ్యూలు చాలా టైట్గా ఉంటుంది అన్నమాట. అంత ఈజీ కాదు గురు మహారాజుతో ట్రావెలింగ్ చేయడం కానీ గురు మహారాజుతో యొక్క ప్రచారంలో అంటే గురు మహారాజుతో అసిస్టెంట్ చేయడం కానీ అంత ఈజీ కాదు అన్నమాట. సో మహావర ప్రభు చెప్పేవారు అన్నమాట. ఏం చెప్పారంటే ఆయన గురుదేవుడు ఇక్కడ బంగ్లాదేశ్లో ఒక ప్లేస్ లో మార్నింగ్ టైంలో ఏమో సిటీలో క్లాస్ ఉండేది, ప్రచారం ఉండేది అన్నమాట. ప్రచారం అయిన తర్వాత సో ఈవినింగ్ టైం ఏం చేయాలంటే అక్కడ ఆ టైంలో ఇప్పుడు 1986 87 అలాగన్నమాట ఆ టైంలో. సో అక్కడ చాలా చాలా 1997 అలా టైంలో అన్నమాట. సో అక్కడ చాలా చాలా రిమోట్ ఏరియా అన్నమాట, అక్కడ జనాలు తక్కువ అన్నమాట, తక్కువ. ఇంకొకటి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కట్టడానికి చాలా డిస్టెన్స్ అన్నమాట, 3 4 అవర్ జర్నీ ఉంటుంది అన్నమాట. సో అలాగా గురు మహారాజ్ ఏం చేస్తారంటే చిన్న కారు ఉండేది, కారులో వెళ్ళి మహావీర పర్వ ఉండేవారు, ట్రావెలింగ్ చేసేవారు అన్నమాట. ట్రావెలింగ్ చేస్తాం అంటే ఆ ఎక్కడైతే దారిలో ఏదైతే ట్రావెలింగ్ చేస్తున్నారో కారులో
బాగా టైర్డ్ అయిపోద్ది గురు మహారాజు. మావర ప్రభు దగ్గర అక్కడ టైర్డ్ పడుకునేవారు అన్నమాట, ఒకే స్థితిలో ఉన్నాయి నా. తర్వాత కొంచెంసేపు కొంచెం రెస్ట్ ఇస్తున్నవారు 1 అవర్ 2 అవర్ 1 అవర్, తర్వాత మళ్ళీ లేచిన తర్వాత 12 గంటలు. విలేజ్లు ఎక్కడ ఉంటాయంటే ఆ ప్లేస్ లో బంగ్లాదేశ్ లో చూస్తే అక్కడ ఉన్న భక్తుల పూట ప్రయాణం చేయరు, రాత్రి పూట అక్కడ ప్రయాణం చేయరు. ఎందుకంటే ఒక విలేజ్ నుంచి విలేజ్ వెళ్ళడానికి చాలా సౌకర్యాలు ఏమి ఉండవు కాదు, చాలా కష్టం. సౌకర్యాలు అంటే వాహనాలు కానీ ట్రాన్స్పోర్టింగ్ కానీ ఏముండేది కాదు అన్నమాట. వాళ్ళందరూ కూడా 10-15 విలేజ్లు అందరూ కూడా ఒక గ్రామంలో గ్యాదర్ అవుతారు. వాళ్ళు రాత్రిత్మానం ప్రోగ్రామ్ చేస్తారు. నెక్స్ట్ డే వాళ్ళందరూ వాళ్ళ గ్రామాలకి వెళ్ళిపోతారు డే టైంలో. సో రాత్రిత్మానం ఒక విలేజ్లో ఉండిపోతారు. అలాగే గురు మహారాజు ఈ యొక్క అక్కడికి రాత్రి వెళ్ళి 11-12 గంటలు 1 గంటకి అలా రీచ్ అయ్యి అక్కడికి. సో రాత్రిత్మానం జరిగి సాయంకాలం బయలుదేరితే ఎక్కడ పోయి 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 అక్కడ విలేజ్లో వెళ్ళి దాంట్లో ఇంకో లోపలికి వెళ్ళి దాంట్లో ఇంకో లోపలికి వెళ్ళి లోపలి వెళ్ళగి వెళ్ళ వెళ్ళగా అక్కడ చాలా పెద్ద 10,000 మంది గ్యాదర్ అయి ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత గురు మహారాజు కొంచెము అందరితో మాట్లాడేవారు. ఇంతకుముందు కాలంలో గురుదేవుడు ఏం చేస్తారంటే పర్సనల్గా దీక్ష ఇవ్వాలంటే పర్సనల్గా ఇంటర్వ్యూ ఇచ్చేవారు అన్నమాట. ఆయనే స్వయంగా మాట్లాడి ఆయనే స్వయంగా అన్ని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత గురు మహారాజ్ స్వయంగా ఆయన స్వయంగా దీక్షించేవారు. అది పద్ధతి గురుదేవుడు. అయితే అందరితో మాట్లాడి తర్వాత ఇంటర్వ్యూ ఆయన అయిపోయిన తర్వాత 2 గంటలకి 2-2:30 ఒక అరగంట సేపు నాప్ తీసుకొని తర్వాత అక్కడుండే యొక్క ఆ విలేజెస్ గ్రామాల్లో బాత్రూములు ఏముండవు, మనకిలాగా మంచి మంచి బాత్రూములు ఏముండవు అన్నమాట. అక్కడ ఏం చేశారని తడికలు కడతారు. తడికలు తెస్తా మీకు, తాటాకు తడికలు, కొబ్బరి ఆకులు తడికలు, ఇంతకుముందు కట్టేవాళ్ళు కదా. అలాగే మా ఆలయ వైపు తడికలు కట్టేవారు అన్నమాట. అర్థమవుతుందండి హరే కృష్ణ? నాలుగు వైపులు కట్టేవారు అన్నమాట, దాంట్లో చిన్న గ్రంథం పెట్టేవారు, అదే మన బాత్రూమ్. సో అలాగా స్నానం బాత్రూమ్కి వెళ్ళి బయట బకెట్ నీళ్ళు పెట్టేవారు. 3 గంటలకు వెళ్ళి స్నానం చేసి తర్వాత బయటకు వచ్చి గురు మహారాజ్ 4 నుంచి 6-7 వరకు దీక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి ఫ్లైట్ పట్టుకొని వేరే బంగ్లాదేశ్లో వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ డే టైం వర్క్ డే టైం సర్వీస్ అన్నమాట, డే టైం క్లాస్ ప్రీచింగ్. సో భజనలు కార్యక్రమాలు అక్కడ దీక్షలు. సో అలాగా డే నైట్ అసలు రాత్రి నిద్ర లేకుండా డే టైం ప్రచారం చేస్తూ రాత్రి ప్రచారం చేస్తూ ఆ విధంగా ప్రచారం చేస్తే ఇప్పుడు 100,000 మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే గురు మహారాజు దగ్గర దీక్ష తీసుకోవడానికి ఇప్పటికి ఇప్పుడు 26,000 మంది రెడీగా ఉన్నారు. 26,000 మంది రెడీగా ఉన్నారు ఇప్పటికి ఇప్పుడు తీసుకోవడానికి, ఇంకా డివోటీస్ రెడీ అవుతున్నారు. సో అంతమంది భక్తులు గురు మహారాజు కోసం వెయిట్ చేస్తారు. అలాగా ఒక శుద్ధ భక్తుడి యొక్క స్పర్శ అనేది చాలా 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 శక్తివంతమైనది. అక్క శుద్ధ భక్తుల యొక్క స్పర్శ అనేది మామూలు విషయం కాదు. సో గురు మహారాజు యొక్క ఆయన ఎంత ప్యూర్ అంటే, సో మీరు గురు మహారాజ్ దగ్గర వెళ్తే సరిపోద్ది మీకు అర్థమైపోతుంది అన్నమాట ఆయనకి ఎంత పవర్ఫుల్ అనేది. ఆయన మీ యొక్క ఇవన్నో నువ్వు చెప్పని అవసరం లేదు, నీ మనసులో భాగం కూడా తెలిసిపోతుంది అని. సో గురువు గారికి ఏం తెలియదు అనుకోవద్దు, ప్రతీది గురు మహారాజ్ తెలుసు. ఒక వ్యక్తి గురించి గురు మహారాజ్ ఆలోచించారంటే అతను ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది, అతను ఏం చేస్తున్నారు, ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అన్నీ తెలుసుకోవచ్చు. సో కేవలం ఏమంటే ఈ యొక్క భగవంతుని యొక్క ప్రతినిధిగా ఆయన యొక్క ప్రాపర్ టైం తీసుకుని మనకు సందేశం ఇస్తుంటారు అన్నమాట. సో ఎందుకంటే గురుగారు అంత సులభంగా ఎవరు గైడెన్స్ ఇవ్వరు. ఎందుకోసం అంటే ఒకవేళ కానీ గురుమార ఇచ్చినటువంటి సందేశాన్ని కానీ మనం తిరస్కరిస్తే అది ఏమవుతుందంటే గురువు అపరాధం అవుతుంది. గురుగారు చెప్పిన మాట చేయకపోయాం అనుకోండి గురువు అపరాధం అవుతుంది. అందుకనేస్తే ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదా అవునా తెలుసుకుని అప్పుడు గురు మహారాజు అతనికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారన్నమాట. సో
గురుమారి అలాగ మనకలాగా జనరల్ గా క్యాజువల్ గా ఇన్స్ట్రక్షన్ ఎవరు గురుమారి ఇచ్చారంటే కాక ఆ పర్టికులర్ గా ఉంటుంది అన్నమాట, ఆ జీవుడికి కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు మీ గురుమహారాజ్ యొక్క ప్రచారం గురించి తెలుసుకోవాలనుకుంటే గురుమహారాజ్ ఏ విధంగా ఉత్సాహంగా ఎటువంటి స్పిరిట్ లో ప్రచారం చేసేవారు తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంగ్లీష్ ఎవరిని అర్థమవుతాయాక ఇంగ్లీష్ లో మీరు సౌండ్ క్లౌడ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది, దాంట్లో గురుమహారాజ్ ఈ యొక్క పాత పాత లెక్చర్స్ అన్ని ఉన్నాయన్నమాట. దాంట్లో మీరు ఆ లెక్చర్స్ వింటే యాక మీకు అర్థమవుతుంది అన్నమాట గురుమహారాజ్ యొక్క మూడు స్పిరిటు, ఆయన యొక్క ఎటువంటి ఎంత ఉత్సాహంగా ప్రచారం చేసేవారు, ఎలా ఉండేవారు, ఎంత గంభీరంగా ఉండేవారు అని. సో ఇప్పుడు ప్రస్తుతం గురుదేవుడు యొక్క ఆయన స్థాయి చాలా మహోన్నత స్థాయి, మహాభాగవ స్థాయి అన్నమాట. సో అందువల్ల ఏమంటే యొక్క గురుదేవుడు ఆయన బంగ్లాదేశ్ లో స్టార్టింగ్ లో ప్రచారం చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో మాట సో ఎద్దుల బండి మీద పుస్తకాలు తీసుకెళ్ళేవారు, ఎడ్ల బండి మీద. అయితే మనకిలాగా అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు, ఆ యొక్క బంగ్లాదేశ్ బోర్డర్ దాటి వెళ్ళాలంటే యాక ఆ రోడ్లు కూడా చాలా బాగుండేవి కాదు, చాలా కష్టం అప్పుడు. అయితే ఆ బండి ఇరుక్కుపోయింది, గురుమహారాజు బురదలో దిగి భుజం పెట్టుకుని ఆ బండి చక్రం ఎత్తి లేపి ముందు పంపించారన్నమాట. ఇప్పుడు ఆ ఏదైతే గురుమహారాజు భుజం ఎత్తారో ఆ చక్రాన్ని కదిపారో ఇప్పుడు లక్షల పుస్తకాల ప్రచారం అవుతున్నాయి. సో గురుదేవుల శక్తి అలా ఉంటుంది. సో ఈ యొక్క ఇలాగా ఇంకొకసారి ఏమంటే జరిగిందంటే మొన్న మీ రీసెంట్ గానే మేము ఢిల్లీలో ఉన్నప్పుడు గురుమహారాజ్ కాన్షియస్నెస్ చాలా షార్ప్ గా ఉంటుంది, చాలా షార్ప్. సో గురుగారు శారీరకంగా ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మనం అనుకుంటాము, కానీ గురుదేవుడు స్థాయి వచ్చి చాలా దివ్యమైన స్థాయి, ఆయన ఎప్పుడు కూడా ట్రాన్స్జెండర్ స్థితిలో ఉంటారు, దివ్య స్థాయిలో ఉంటారు. సో గురు మహారాజు మొన్న బెంగళ యొక్క ఢిల్లీలో ఉన్నప్పుడు సింపుల్ గా ఏమంటే ఆయనకు కొంచెం ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగాలేదు. అదే టైంలో గోపాలకృష్ణ మహారాజ్ కూడా ఆరోగ్యం బాగాలేదు సేమ్ టైం. ఇప్పుడు మరి హాస్పిటల్ జాయిన్ అన్నారు, గోపాలకృష్ణ మహారాజ్ హాస్పిటల్ జాయిన్ అన్నారు. ఎప్పుడైతే గురు మహారాజు ఆఫ్టర్ 3 డేస్ తర్వాత గోపాలకృష్ణ మహారాజు డిపార్చర్ అయినారు, 3 రోజుల తర్వాత, 3-4 రోజుల తర్వాత. ఆ టైంకి గురు మహారాజ్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, చాలా క్రిటికల్ గా ఉంది. సో కనీసం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కనీసం ఒక వస్తువును గుర్తు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. సో ఏం తినిపించినా గానీ కింద పడిపోతుండదు అన్నమాట, ఆ స్థితిలో ఉన్నారన్నమాట. సో ఆ టైంలో గురు మహారాజు ఈ గోపాలకృష్ణ మహారాజు పరమ పూజ గోపాలకృష్ణ మహారాజు డిపార్చర్ అయినారని చెప్పగానే ఒక్కసారి కళ్ళు ఎత్తి అటు ఇటు చూస్తూ ఏదో చెప్పాలనుకున్నారు, కానీ మాట రావట్లేదు, మాట రావట్లేదు. వెంటనే క్లిక్కర్ తీసుకొని మంత్రం చెప్పని చేస్తా ఉన్నారు, చెప్పని చేస్తాం. తర్వాత 2 రోజుల తర్వాత ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం. ఆ తర్వాత రోజు జాయిన్ చేసిన తర్వాత గురు మహారాజుని గోపాలకృష్ణ మహారాజు అంత్యక్రియలు అని జరిగినాయి. అది అయిపోయిన తర్వాత భక్తులు అందరూ రావడం మొదలు పెట్టారు గురు మహారాజు ఆరోగ్యం బాగాలేదని చూడటానికి. సో రావడం మొదలు పెట్టిన తర్వాత ఆ టైంలో మహావారి ప్రభు అడిగినారన్నమాట, మీకు గుర్తుందా మనము ఇక్కడ నుంచి వేరే మీరు డిశ్చార్జ్ అయ్యి వేరే రూమ్కి వెళ్ళాము, రూమ్లో కొంతకాలం ఉన్నాము, మీ హెల్త్ బాగోలేదు, అయినా మళ్ళీ ఇక్కడికి వచ్చామని గుర్తుందా అని చెప్పి. ఏం గుర్తుందని చెప్పారు, అరే నిన్న కాక మొన్న మరి
గోపాలకృష్ణ మహారాజ్ డిపార్చర్ అన్నారు ఏమనుకుంటుంది. ఆ గుర్తుందని చెప్పారు. సో వీళ్ళ యొక్క ఆయన శుద్ధ భక్తుల యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, ప్యూరిటీ ఒకటి, ప్యూరిటీ ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట, ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది. సో ఈ యొక్క ట్రాన్స్జెండర్ స్థాయిలో ఉంటారు అన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా. సో ఎప్పుడైతే భక్తులు చూడగానే వెంటనే ఆయన ఆరోగ్యం బాగానే సరే ఎక్స్ప్రెషన్ బాధపడుతూ కంటమ్మ నీళ్ళు కాల్చుకుంటూ నా ఎంతో బాధపడ్డారు అన్నమాట కుమారాజు. సో అలాగా ఒక శుద్ధ భక్తుడి యొక్క విలువ శుద్ధ భక్తుడికి అర్థమవుతుంది. సో అలాగా ఈ యొక్క గురు మహారాజు ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన ఒక భక్తుడు బాగలేదని చెప్తే యొక్క ఆయన యొక్క ఎటువంటి పరిస్థితుల్లో ఉండగానే గుర్తుపెట్టుకున్నారు ఆయన. ఈవెన్ తను ఆరోగ్యం బాగాలేదని గుర్తులేదు, కానీ ఈ యొక్క ఇంకో భక్తుడికి బాగోలేదంటే, ఇంకో మహారాజుకి బాగోలేదంటే అని గుర్తుంది చూసావా, అని కాన్షియస్ ఎంత షాక్ గా ఉందో అన్న. తన గురించి గుర్తులేదు, ఇంకో భక్తుడి గురించి గుర్తుంది, అది శుద్ధ భక్తుల లక్షణం. మనం ఏం చేస్తాం చెప్పండి, మనం మన గురించి గుర్తు పెట్టుకుంటాం, ఇంకో గురించి మర్చిపోతాం, అవును కదా అనా. మనం జనరల్ చేసేది ఏమండి, ఏవైనా మనకు సంబంధించిన విషయాలు అయితే యాక మంచి గుర్తు పెట్టుకుంటాం, అదే వేరే వాళ్ళ గురించి అంటే వెంటనే మర్చిపోతాం. సో శుద్ధ భక్తుల స్థాయి అలాగా, శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఈ యొక్క భగవంతుడు భగవద్ భక్తులకు సంబంధించిన ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు, తన గురించి తను మర్చిపోతారు. గురు మహారాజు తన శరీరాన్ని పూర్తిగా తన శిష్యులకు ఇచ్చేస్తున్నారు, ఇచ్చేసి అయినా కేవలము ఆయన స్ట్రోక్ వచ్చిన తర్వాత తన శరీరానికి శిష్యులకు అప్పచెప్పేసి అయినా కేవలము తను ఉండే దేనికోసం ఉన్నారంటే మీరు చూసుకోండి అయినా. సో నేను ప్రభుపాద ఉద్యమానికి సేవ, నా ప్రాణం ఉన్నంత వరకు ప్రభుపాద ఉద్యమానికి సేవ, ఎందుకంటే గురువు రుణం తీర్చుకోవడం ఎవరి వల్ల కాదు, ఈ జన్మలో సాధ్యపడేది కాదు, సాధ్యది కాదు అవునా. సో అందువల్ల నా ప్రభుపాద గురు మహారాజ్ ఏం చెప్తారంటే, గురువు రుణం తెచ్చుకోవడం ఈ జన్మలో సాధ్యం కాదు కాబట్టి నా సహాశక్తిలా చివరి వరకు ప్రభుపాద వారి యొక్క ఈ యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఆయన రుణం తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పారు. సో ఆ విధంగా గురుదేవుడు సో తను యొక్క శుద్ధమైనటువంటి ఈ యొక్క పరంపరలో ఈ యొక్క చైతన్య మహా పరంపరలో ఏ విధంగా ప్రభుపాద ఉద్యమానికి సేవ చేస్తున్నారు, ప్రభుపాదకి ఎంత కట్టుబడి ఉన్నారు. ఒక విషయం గురు మహారాజ్ చెప్తారేమంటే, గురు మహారాజ్ క్లాస్ పాత క్లాస్ గురువు అంటే తన గురువు చెప్పింది ఆ కూచ తప్పకుండా పాటిస్తూ ఆయన తిరిగి చెప్పేవాడు గురువు అంట. అర్థమైందా, గురువు అంటే ఎవరు, గురువు అంటే ఎవరు, తన గురువు చెప్పింది కూచ తప్పకుండా పాటిస్తూ దాన్నే తిరిగి చెప్పేవాడు గురువు. గురువు కావాలంటే అది అర్హత. ప్రభుపాల వారు చెప్పింది ఎక్కడ కూడా వీరు కాకుండా ఆయన ఆయన ఆదేశాలను పాటిస్తూ ఆయన ఆయన యొక్క కమాండ్ని ఫాలో చేస్తూ ఎప్పుడు కూడా అంత ఆరోగ్యం బాగాపోయినా సరే ఆ కండిషన్లో ఉంటూ కూడా తన ప్రచారం చేస్తూ తిరిగి యొక్క ఆయన యొక్క ఏదైతే ప్రభుపాద చెప్పారో దాన్ని తిరిగి చెప్తున్నారు. అందుకని ఆయన యొక్క శుద్ధమైనటువంటి గురువు అది ప్రవేశం అన్నమాట, ప్యూర్ గురువు అంటే. అందువల్ల ఏమంటే గురు మహారాజు యొక్క స్థితి అనేది చాలా ట్రాన్స్పరెంట్, చాలా చాలా ట్రాన్స్పరెంట్. ఈవెన్ మేము గురు మహారాజుతో ఉన్నప్పుడు రాత్రి పూట నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు గురు మహారాజు రాత్రి పూట పడుకుంటాము కదా, గురు మహారాజ్ విశ్రాంతి తీసుకుంటాం కదా, మిడ్ నైట్ కూడా మనసులో ప్రణాం చేస్తే ఆయన నిద్రపోతున్నారు, మనసులో ప్రణాం చేస్తే వెంటనే క్లిక్కర్ సౌండ్ వస్తుంది, హరే కృష్ణ టిక్ 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 అని. గురు మహారాజ్ చెప్పలే చేతులు ఎప్పుడు క్లిక్కర్ ఉంటుంది అయినా రాత్ర అప్పుడప్పుడు క్లిక్, ఎప్పుడైతే గురు మహారాజ్ కొంచెం మెలుకుంటారో వెంటనే చాంటింగ్ చేసేస్తారు మొదలు పెడతారు. నేను గమనించింది నా జీవితంలో ఎక్స్పీరియన్స్, గురు మహారాజ్ జస్ట్ నేను మనసులో ప్రణామం చేసిన ధన్యవాద ప్రణామం చేస్తే
వెంటనే సౌండ్ వచ్చేది అన్నమాట. సో ఈవెన్ దో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నా కానీ మనసులో ప్రణామం చేస్తే యాక రెస్పాండ్ ఇస్తున్నారంటే, చాంటింగ్ చేస్తున్నారంటే, వెంటనే కాన్షియస్ వచ్చి చాంటింగ్ చేస్తున్నారంటే ఆలోచించండి ఏ స్థాయిలో ఉన్నారు ఆయన. సో అలాగన్నమాట ఈ యొక్క గురువు స్థాయి అని గురు మహారాజ్ అని చాలా 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 గురు మహారాజ్ చాలా చాలా గురుగారు గురు మహారాజ్ మనం కలిసి ఉండటం అనేది, ఈ యొక్క మనం శిష్యులు అవ్వడం అనేది మన సౌభాగ్యం. భావితరాల్లో మనం ఎవరు కూడా అర్థం కాదన్నమాట గురు మహారాజ్ యొక్క. రేపొద్దున మనము దేవదాస మహారాజ్ శిష్యులు అంటే, అవునా దేవదాస మహారాజ్ శిష్యులు అంటే, ఎందుకంటే గురు మహారాజ్ శిష్యులు అవ్వడం కోసం అని చెప్పేసి గురు మహారాజ్కి మీరు ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పండి. 70,000 మంది ఎంతమంది చెప్పారు బాబు? 80,000 సుమారుగా. 80,000 మంది, 80,000 మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు. 80,000 మాత్రమే కాదు ఇంకా వెయిట్ చేస్తున్నారు అన్నారు. సో అంతమంది ఏనా శుద్ధ భక్తులు అవడం కోసం, భక్తులు ఆశ్రయం తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఎంత శక్తివంతం అయితే గురు మహారాజ్ జస్ట్ ప్రజెన్స్తోనే, ఆయన చూపులతోనే, ఆయన యొక్క సమక్షంతోనే భక్తులు మార్చేస్తారు. నెట్రాప్ ఇన్స్ట్రక్షన్ లో యొక్క వెబ్రేష్ శుద్ధ భక్తుడి యొక్క ఇది ఉంటుంది కదా, దాని యొక్క నిర్వచనం ఉంటుంది కదా, ఉపదేశ అమృతం ఏం చెప్తారు, ఈ యొక్క ఎవరిని కూడా నిందించిన వారు తన యొక్క సమక్షంతో భక్తులుగా మార్చిన వారు. టీచింగ్ చేయడం వేరు, ప్రోపాల వారు చూడండి ఏనా, ప్రోపాల వారు చూడండి, ప్రోపాల వారు జస్ట్ మీరు ప్రోపాల వారు మీరు ఆయన ప్రజా ఆయన ఫ్లైట్ లో పోతుంటే చాలు చూసి భక్తులు అయిపోతున్నారు. సేమ్ డిటో గురు మహారాజ్తో ఒక ఆవిడ ఫ్లైట్ లో వస్తుంటది అన్నమాట. ఫ్లైట్ లో ఎవరైతే ఏమంటారు సర్వీస్ చేస్తారు కదా, ఫ్లైట్ లో పనిచేస్తారు కదా, సో వాళ్ళు ఏం చేస్తారంటే గురు మహారాజు రెగ్యులర్ గా ఫ్లైట్ లో ఫ్లవర్స్ వస్తుంటారు అన్నమాట. సో ఒక ఆవిడ ఎప్పుడు కూడా గురు మహారాజుని పలకరిస్తూ కొంచెము ఈ యొక్క ఏం కావాలి అని చాలా ఉత్సాహంగా గురువు దేవుడితో కాస్తంత ఎప్పుడు కలిసినా కానీ మంచిని ఇచ్చేది, పలకరించేది, హరే కృష్ణ స్వామీజీ అని చెప్పేది అలాగన్నమాట. సో అలాగే ఎప్పుడు కొంచెం పలకరిస్తుండేది అన్నమాట. సరే కొన్నాళ్ళ తర్వాత మంచి భక్తురాలు అయిపోయింది, మంచి భక్తురాలు అయిపోయింది. సో గుళ్ళో టెంపుల్లో టెంపుల్ కనెక్ట్ అయింది, హరే కృష్ణ జపం చేస్తుంది అలాగన్నమాట. జస్ట్ గురు మహారాజ్తో ఒకటి రెండు సార్లు కలిసినంత మాత్రాన్ని భక్తులు అయిపోయాడు. సో మనం మనతో పాటుకి ఎంతో మంది కలుస్తారు, ఎవరైనా భక్తులు చేయగలమా? సో మన శుద్ధత వేరు, వాళ్ళ శుద్ధత వేరు. సో అందుకని ఈ యొక్క వైష్ణవాచార్య చెప్తారు కదా, నీ హృదయంలోనే గోవిందుడు ఉన్నాడని చెప్పారు. గోవిందు ఎక్కడ ఉంటారు? శుద్ధ భక్తుల హృదయంలో గోవిందు. అందువలన ఏమంటే ఈ యొక్క గోవిందుడు ఎక్కడ వస్తారంటే శుద్ధ భక్తుల హృదయంలో వస్తారు. ఆచార్యులు ఏం చెప్తారంటే గురు మహారాజు శుద్ధ భక్తులు ప్రశాంతించుకోవడం అంటే ఆయన శుద్ధ భక్తుల మూకత భగవంతుడు భోజనం చేస్తారంట. సో ఈ యొక్క ఆయన ప్రతిది కూడా, ప్రతి యాక్టివిటీ కూడా ఒక లీల. శుద్ధ భక్తులు ఏం చేస్తున్నా కానీ అది లీల అంటారు, మనం ఏం చేస్తున్నా కానీ అది కర్మ అనుసారంగా వస్తుంది అన్నమాట. శుద్ధ భక్తులు ఈ యొక్క ప్యూర్ డివోటీ గురువు ఈ యొక్క శుద్ధ భక్తులు వాళ్ళందరూ కూడా ఏం చేసినా కానీ అది లీల కింద ప్రవహించాలి. సరేనా? సో ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ దండప్రం ప్రభుజీ, తమరు అనుమతిస్తే ఒక చిన్న ప్రశ్న ప్రభుజీ. చెప్పండి. అంటే మీరు గురు మహారాజ్కి అంటే జేపీఎస్ ఎటువంటి సేవ చేస్తారు, మీ యొక్క పరిచయభాగ్యం తెలియాలనుకుంటున్నాం, మీరు ఎలా సేవ చేస్తారు గురు మహారాజ్కి, అలాగే మీకు గురు మహారాజ్కున్న కరెక్ట్గా ఏదైనా స్టోరీస్ ఉంటే ఒకటి ఉంటే చెప్పచ్చు, మీరు మీ పరిచయభాగ్యం గురువు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, నేను రాత్రిపూట నైట్ డ్యూటీ సర్వీస్ చేస్తున్నప్పుడు, సో రాత్రిపూట సర్వీస్ నైట్ డ్యూటీ మేము గురు మహారాజ్ కాపలా ఉంటారన్నమాట, రాత్రి ఉత్మాన్ కాపలా ఉంటాం. సో
కాపలో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా మీకు, రాత్రిపూట మనసులో ప్రణామం చేశాను గురుమార్గ మధ్య. మేము మధ్య మధ్యలో ఆ యొక్క గురుమహారాజు ఏదన్నా తగ్గినా కానీ కాస్త దగ్గరుండి చూస్తేనే అవన్నీ చేస్తాను. అయితే ఈ యొక్క చాలాసార్లు చేస్తాను, చాలాసార్లు జరిగింది. సో మనసులో ప్రణామం చేస్తున్నాం గురుమహారాజు రెస్పాన్స్ చేస్తాను. సో సిద్ధభక్తుల యొక్క పవర్ ఎలా ఉంది చెప్పి అర్థమైంది. ఈయన ప్యూర్గా కృష్ణుడి యొక్క చైతన్యం వల్ల, అందువల్ల ఏమంటే పరమాత్మ ద్వారా వెంటనే రెస్పాండ్ అవుతుంది. ప్రేయర్ చేసాక నేను చేసే సేవ ఏమంటే, నాకు ఎక్కడైతే సేవ అవసరమో, షిఫ్ట్ సర్వీస్ ఉంటుంది, మధ్యాహ్నం పూట, ఉదయం పూట, రాత్రి పూట షిఫ్ట్ సర్వీస్ ఉంటాయి, 8 గంటలకు ఉంటాయి అన్నమాట. ఆ షిఫ్ట్ సర్వీస్ సర్వీస్ చేస్తాను, క్లీనింగ్ సర్వీస్ సర్వీస్ చేస్తాను, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆ సర్వీస్. అర్థమైందా? సో ఒకే సర్వీస్ అంట, అక్కడ గురు మహారాజ్కి ఏదే సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడం మా బాధ్యత. ప్రభు హరే కృష్ణ, అండ్ గురు మహారాజ్ దగ్గరికి అంటే వాణి సేవ, ఓకే, ఉప్పు సేవ చేయాలంటే ఎంతో సౌభాగ్యం ఉంటే గాని వారి దగ్గరికి మనం వెళ్ళలేము. ఈ ఉప్పు సేవ అనేది మీకు అంతరంగిక సాహచర్యం అనేది ప్రభు గురు మహారాజ్ యొక్క సేవ ఎలా మీకు లభించింది, ఎలాగ మీకు లభించినప్పుడు వారితో ఎలా అటాచ్మెంట్ ఉంది ప్రభుజీ, అంటే మీకు ఎలా వ్యక్తిగత సేవ లభించింది? అందరికి కష్టమైన సేవ కదా అది, దానికి మీరు యొక్క కృష్ణ చైతన్యం గురించి ఏదైనా అవకాశం ఉంటే, గురు మహారాజ్ దీక్ష ఎలా తీసుకున్నారు, ఎట్లా అవకాశం ఉంటే ఒక మీరు అనుమతిస్తే చెప్పచ్చు. నేను దీక్ష తీసుకొని, నేను యాక్చువల్గా తిరుపతి కనెక్షన్ మళ్ళీ. సో తిరుపతిలో రేవతిరామ్ ప్రభు పాటకు ఉండేవాడిని. సో రేవతిరామ్ ప్రభు పర్సనల్ సర్వీస్ చేస్తా ఉన్నాను. సో తర్వాత ఈ యొక్క ప్రభు అంటూ ఉండేవారు అన్నమాట, గురుమార దగ్గర వెళ్ళచ్చు, వెళ్ళి సర్వీస్ చేయండి, పంపిస్తాను పంపిస్తాను పంపిస్తాను. సో ఇప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో లివర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది కదా, ఆ టైంలో మేము చెన్నై తిరుపతి నుంచి డివోటీస్ వెళ్ళి సర్వీస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అక్కడే మా గురు మహారాజ్. బిఫోర్ దట్ మేము అంతకుముందు కూడా చాలా సంవత్సరాల నుంచి మేము తీసుకున్నది 2008లో తీసుకున్నాను నేను. 2008 అంతే, 2008 9. సో అప్పుడు తీసుకున్నాను. సో అయితే తర్వాత నుంచి మాకు అంత అంత గురు మహారాజ్ గురించి అంత తెలియదు నాకు. తర్వాత నేను ఎప్పుడైతే గురు మహారాజ్ కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ టైంలో చెన్నైలో చాలా నెలలో ఇంచుమించు 1 ఇయర్ దాకా ఉన్నారు గురు మహారాజ్ చెన్నై. సో ఆ టైంలో మేము ఒక వన్ బై వన్ ఒక పర్సన్ సర్వ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం అంటే గురుమార దగ్గర వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్లీనింగ్ సర్వీస్ చేయాల్సింది కంపల్సరీగా. క్లీనింగ్ సర్వీస్ చేసిన తర్వాత తర్వాత నిదానంగా 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 చాలా సంవత్సరాలు అలాగే ఒక్కొక్కసారి ఒకసారి అటు వెళ్ళాను. తర్వాత మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు బెంగళూరులో అది మొన్న రీసెంట్గా గురుమార వచ్చినప్పుడు అప్పుడు కూడా ఒక 2 3 నెలలు సర్వీస్ చేశాను. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ మాయాపూర్ వచ్చినాను. మాయాపూర్లో డిటి వర్షిప్ కోర్స్ వస్తున్నట్టు కోర్స్ సగం పూర్తయింది. సో ఈ సంవత్సరం మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఆ లోపు నాకు శివశ్యాంసుందర ప్రభు గురు మహారాజు సేవ ఉంది, నీకేం కుదురుతుందని సరే నేను చేస్తున్నాను. ఆ విధంగా ప్రభు యొక్క సహకారంతో నేను సేవ చేయడం. వాళ్ళే మాకు శివశ్యాంసుందరకు ప్రత్యేక ముఖ్యంగా నాకు ప్రోత్సాహం వచ్చింది మహావర ప్రభు గురు మహారాజు తెలుసు కదా మీకు, మహావర ప్రభు తెలుసా మీకు, మహావర ప్రభు వారి ప్రథమ ప్రధానమైన కార్యదర్శి శిష్యులని తెలుసు, అంటే వారికి ముందు తెలియదు, ఎందుకంటే ఇంగ్లీష్ లెక్చర్స్ మేము ఎక్కువ వెళ్ళలేము, అర్థం కాదు, అందుకని చెప్తూ ఉంటాం అన్నమాట చాలా మంది. సో ఆయన ఆయన అండర్లో అందరూ పని సర్వీస్ చేస్తారు. సో అందరూ ఆయన కింద ఉండేవాళ్ళు అన్నమాట. సో ప్రభు వెళ్ళి మహావర ప్రభుతో మాట్లాడితే మహావర ప్రభు యొక్క
ఆదేశం మేరకు మేము సేవలో నిమగ్నం. ఆ విధంగా తర్వాత మేము సఫారీ వెళ్ళాము. సఫారీలో కొన్నాళ్ళు గురు మహారాజ్ ఢిల్లీలో ఉన్నారు కదా, ఢిల్లీలో 3 మంత్స్ ఉండడానికి అవకాశం దొరికింది. ఇది భగవంతుడు ఈ యొక్క భక్తుల ఆశీస్సుతోనే జరుగుతుంది. నా యొక్క పుణ్యఫలం వల్ల నా భక్తి వల్ల వచ్చింది కాదు, కేవలం భక్తుల యొక్క కృప, గురు కృప కదా, వాళ్ళ దయతోనే జరిగింది. సరేనా? హరే కృష్ణ, ఎవరైనా ఇంకా అడుగుతారు ప్రభు? ఏమన్నా మా ప్రభుజీని ఏమన్నా వారి యొక్క గురు మహారాజ్ గురించి వారు అడిగారు ఇందాక, ఎవరైనా డౌట్స్ ఉన్నాయని? ప్రభుజీ హరే కృష్ణ అండి. హరే ప్రభుజీ, కృష్ణ ఇప్పుడు గారు. మీరు గురు మహారాజ్ గారి ప్రత్యక్ష సాంగత్యంలో సేవలో ఉన్నారు కదండి, ఏదైనా ఒక్క ఉదంతం మీకు పర్సనల్ గా గురు మహారాజ్ యొక్క ప్రేమ, మీరు ఆయన ప్రేమనిచ్చింది సర్వీస్ ద్వారా, ఆ వెంటనే గురు మహారాజ్ మీకు ప్రత్యక్షంగా ఎట్లా ఆ ప్రేమ అనుభవం అనేదని అది ఏదైనా పంచుకుంటారా ప్రభుజీ మీరు? అంటే గురుమారి అనుక్షణ ప్రేమిస్తాను. సో ఆయన చూపే మాకు ప్రేమ. సో ఆయన సేవకి అనుమతి ఇవ్వడమే మాకు గొప్ప సౌభాగ్యం. సో నేను తెలియదు ఏమంటే, ఒక తండ్రి ఒళ్ళ దగ్గర ఉంటే, తండ్రి సమక్షం ఉంటే ఎలాగ ఉంటామో ఆ విధంగా నేను ఫీల్ అవుతాను. ఎప్పుడన్నా ఇది ఏదన్నా సేవ చేస్తున్నప్పుడు ఏదన్నా మేము ఆయిల్ ఘీ అప్లై చేయాలన్నా కానీ, ఏదైనా మసాజ్ చేయాలన్నా కానీ టీ అందిస్తారు కదా. సో చేయి అందిస్తున్నప్పుడు మాకు ఎలా అనిపిస్తుంది అంటే, తండ్రి చేయి అందిస్తారు కదా, సో బిడ్డకి సేవ చేయడానికి అవకాశం, అలా మేము ఫీల్ అవుతాం ఫాదర్ లాగా. సో మేము ఫీల్ అయ్యామంటే భగవంతుని యొక్క శుద్ధభద్ర సేవ చేయడం మా సౌభాగ్యం అంటూ మేము భావించాం. అది గురు మహారాజ్ మిమ్మల్ని ఎలా సంబోధిస్తారండి? ఎట్లా ప్రేమగా పిలుస్తారు మిమ్మల్ని? మీరు కనిపించారు అంటే మీరు డైలీ ఇంటరాక్షన్స్ ఆయన పక్కన ఉన్నప్పుడు ఎట్లాగా మీతో ఆ పర్సనల్ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి? అంటే గురు మహారాజు ప్రేమతో సంబంధించిన నన్ను మామూలుగా సంకీర్తన అంటారు. నా పేరు చైతన్య సంకీర్తనేశ్వర దాస్, నా పేరు సంకీర్తన అంటారు, సంకీర్తన అంటారు, సంకీర్తనేశ్వర. నేను గురు మహారాజు చాలా చాలా బిజీగా ఉంటారు, అంత ఈజీ కాదు ప్రతి వ్యక్తిని గురి పది పద. శ్రీవాస ప్రభు తర్వాత సర్వెంట్స్ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి మీటింగ్ అని ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అన్నమాట, కాన్స్టెంట్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు చాలా ధన్యవాదాలు ప్రభు, మీరు హరే మీ కృష్ణ. మీకు సంగతి అందరూ వివరించినందుకు అర్థమైనట్టుంది. మాకు అయ్యయ్యో నా అర్థమైంది. సాంగత్యం. అరే కృష్ణ ప్రభు, తర్వాత అవకాశం ఉంటే ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నాయా ప్రభు? ఏదైనా అడుగుతారు గురుమహారాజ్ని లేదా ప్రభుజీని మనం గురు మహారాజ్ గురించి ఎవరన్నా, లేదంటే మనం నేను నేను ఒకటే మాట్లాడతాను కదా, మిగతా ఉందంటే వారికి అవకాశం ఇద్దాము. శ్రీ కృష్ణ ప్రభుజీ పంచాంగ ప్రణామాలు ప్రభుజీ, కృష్ణ ప్రేమ హరే ప్రభు, హరే కృష్ణ ప్రభు, చాలా చాలా థ్యాంక్స్ ప్రభు మీ సాంగత్యం ఇచ్చినందుకు. కానీ గురు మహారాజ్ గురించి ఇలా చెప్పడంతో మాకు చాలా ఆనందంగా ఉంది ప్రభుజీ, ఎందుకంటే ప్రత్యక్షంగా మీరు అనుభవిస్తూ గురు మహారాజ్తో అనుభవాలన్నీ మాతో పంచుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది, దగ్గరగా ఉన్నట్టుంది ప్రభుజీ నిజంగా మీరు గురు మహారాజ్ గురించి చెప్తుంటే. కానీ ఇంకా అంటే దానికోసమే వినాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చింది మీకు. అవును ప్రభుజీ, ఎందుకంటే మా సో ప్రేయర్స్ ఈ కూడా అవకాశం ఉన్నాయి ఇచ్చింది ప్రభుజీ. దానికోసం. సో నేను కూడా నేను గురువారతో నేను జాయిన్ అయ్యేది 2002లో జాయిన్ అయ్యాను ఇస్కాన్లో. నేను గురువారతో సంబంధం అన్నది నాకు ఒక రకం చెప్పాలంటే చాలా షార్ట్ అన్నమాట. సో ఎందుకంటే మనం గురువు గారి గురించి మాట్లాడలేకపోతున్నాం, మనం గురువు గారి గురించి వినాలి, మన ఎప్పుడు ఒక డిస్కషన్ చేసుకోవాలి. శుద్ధ భక్తుల గురించి,
వాళ్ళ యొక్క లీలల గురించి అనుక్షణం విన్నప్పుడు వాళ్ళ పట్ల ప్రేమ ఆపేత పెరుగుతుంది. ఎలా మనము కృష్ణ పట్ల ప్రేమ ఆపేత పెంచుకుంటాం? వాళ్ళ గురించి విన్నప్పుడు. అవును కదా, అవునా? అవును ప్రభుజీ, సో అవును. అలాగే మనము శుద్ధ భక్తులతో ప్రేమ ఆపేత ఎప్పుడు పెంచుకుంటాము? వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు, వాళ్ళ గురించి విన్నప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి ముఖత విన్నాం. అందుకనేసి గురు మహారాజు వాక్యాలు అనేది మీకు అర్థం కాకపోవచ్చు. గురు మహారాజు ఇంగ్లీష్లో మాట్లాడతారు, సో అర్థం కాకపోవచ్చు, కానీ గురు యొక్క శబ్దం అనేది మన హృదయ పవిత్రం. అక్కడ మనం గమనించి వస్తున్నామంటే గురువు గారితో ఆయన చెప్తున్నప్పుడు మనము ఎదురుగుండా మనము కూర్చుని వినటము, లేదంటే ఆన్లైన్ లో గురు మహారాజ్ క్లాస్ ఇస్తున్నప్పుడు వినటం అనేది, ఇక నీకు అర్థం కాకపోయినా సరే వినటం అనేది సౌభాగ్యం. ఎందుకంటే ఆయన యొక్క ఆయన చెప్తున్న సందేశం అనేది కేవలం నోటి పెదాలకు సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. అర్థమవుతుందా? హృదయానికి సంబంధించింది, శివుడి యొక్క శ్రేయస్ కోసం సంబంధించింది. అందువల్ల ఏమంటే భాషతో సంబంధం లేదు. సో మీరు అవకాశం ఉన్నప్పుడల్లా గురు మహారాజ్ ఆన్లైన్ క్లాస్ వింటుండండి. గురు మహారాజ్ క్లాస్ ఇస్తారు కదా, ఆన్లైన్ లో మీరు క్లాసులు వింటుండండి. అండ్ క్లాస్ కనీసం అటెండ్ అవ్వండి. అప్పుడు అటెండ్ అయినప్పుడు గురు మహారాజు అప్పుడప్పుడు ఆన్లైన్ లో చూస్తారు మిమ్మల్ని. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా విష్ణు ప్రియా దేవి దాసి అని చెప్పేసి పిలిచి హరే కృష్ణ చెప్తారు గురు మహారాజు. అలాగే ప్రతి ఒక్క పేరు పేరు పిలుస్తారు అన్నమాట. ఆ సౌభాగ్యం మీరు గురు మహారాజు యొక్క దృష్టిలో పడినట్టు ఉంటుంది. మీరు ఆల్రెడీ గురు మహారాజ్ దృష్టిలో ఉన్నారు, గురు మహారాజ్ మీకు దీక్షించారు. సో మీరు గురు యొక్క సేవకులు. సో ఆ అవకాశం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు మీకు. సో కనీసం ఆ విధంగా సరే గురువుని ఎప్పుడు చూసినట్టు ఉంటుంది, అవునా? గురు మహారాజ్ క్లాస్ వచ్చినప్పుడు సో హాఫ్ అన్ అవర్ గురు మహారాజ్తో సాంగత్యం కలిగినట్టు ఉంటుంది. సో ఆ విధంగా గురు మహారాజ్తో గుర్తు పెట్టుకున్నట్టు ఉంటుంది, అవునా? సో ఇంకొకటి ఏమంటే ఈ యొక్క అత్యంత ముఖ్యమైనది ఏమంటే గురువు యొక్క సాంగత్యం మనకు దొరికింది. మనం డైరెక్ట్ గా లేకపోవచ్చు, డైరెక్ట్ గా ప్రత్యక్షం లేకపోవచ్చు, కానీ పరమాత్మ అనేవాడు హృదయంలో ఉన్న పరమాత్మ అనేది ఈ యొక్క మనకి ఏది అవసరమో అది నీకు అర్థమయ్యేలాగా భగవంతుడు చేస్తాడు. ఎందుకంటే భక్తి అనేది కేవలము భాషతో సంబంధించినది, భక్తి అనేది హృదయంతో సంబంధించింది. సో గురువు దివ్య జ్ఞాన హృదయ ప్రకాశంతో హృదయంలో ప్రకాశిస్తుంది గురువు ఈ యొక్క దివ్య జ్ఞానం అనేది. సో ప్రేమ భక్తి జాతి ప్రేమ అనేది భక్తి అనేది ఈ యొక్క ప్రకాశ ప్రేమ భక్తి వస్తుంది, అవిద్య తొలగిపోతుంది. సో అందువల్ల ఏమంటే ఈ యొక్క భక్తి అనేది ఏమంటే ఈ యొక్క హృదయానికి సంబంధించింది. సో కేవలం భాష సంబంధించింది మాత్రమే కాదు. ఎంతమంది రష్యన్ పెట్టుకుంటారు, వాళ్ళకి కనీసం భాషకు రాదు అవునా? అనే కానీ వాళ్ళకి బుక్ డిస్క్రిప్షన్ చేస్తారు, పుస్తకాలు విచారణ చేస్తారు. ఎలా చేస్తున్నారు అది? వాళ్ళ హృదయంతో చేస్తారు. వాళ్ళ హృదయం ఎప్పి యొక్క మనిషి భావంతో తీసుకోండి అని చెప్తే వాళ్ళు తీసుకుంటారు. అదే మనం చెప్పేవాళ్ళు తీసుకుంటారా? చాలా కష్టపడుతుంది, చాలా కష్టపడాలి, ఎంతో చెప్పాలి, ఎంతో చెప్పాలి. అది భాషతో కన్విన్స్ చేయాలి వాళ్ళు, కానీ వాళ్ళు హృదయంతో కన్విన్స్ ఈజీగా. సో భక్తుల యొక్క స్థాయి అలా ఉంది, గురువు యొక్క స్థాయి కంప్లీట్ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. గురువు రెస్పాండ్ అనేది త్రూ ద సూపర్ దోద, పరమాత్మ ద్వారా రెస్పాండ్ అవుతుంది. ఒక్కొక్కసారి గురు మహారాజ్ మేము మాట్లాడుకోవచ్చు, కానీ గురు మహారాజ్ మే మనసులో ఏం జరుగుతుందో ఆయన రెస్పాండ్ ఇస్తారు మాకు. అలాగే మాట్లాడు, గురువు ఒక స్థితి చాలా ప్రత్యేకమైనది. మీరు క్లాసులు అటెండ్ అవ్వండి, క్లాసులు అటెండ్ అవ్వండి, వినడానికి ప్రయత్నం చేయండి. సో మీకు దానికై మీకు అన్ని మీకు అర్థమవుతుంది. అదే ఇష్ట ప్రభుజీ, నా సందేశాన్ని నా మనసులో చెప్పారు ప్రభుజీ. ఎందుకంటే గురు మహారాజ్ తో నేను ఎప్పుడు అదే బాధపడుతూ ఉంటాను, నాకు భాష రాకపోయినా మీ క్లాస్ అలా వింటూ ఉంటాను ప్రభుజీ అనేసి. కానీ అది మీ ద్వారా గురు మహారాజ్ చెప్పించారు ప్రభుజీ. అసలు నా మనసులో తెలుసు ప్రభుజీ, నిజంగా గురు మహారాజ్ చెప్పించినట్టుంది నాకు. ఇది ఇది ఏమంటే నా ప్రయాసం కాదు, నా ప్రయాసం కాదు, ఇది కేవలము నీకు గురువుకి సంబంధం ఏర్పరచడానికి భగవంతుడికి ఏర్పాటు. సో ఇది అనేది పర్సనల్, ఇది ఒక ప్రతి విషయం కూడా ఆధ్యాత్మిక జీవితంలో అసలు కీ పాయింట్ ఏమంటే పరమాత్మ భగవంతుడు కృష్ణుడు.
దేవాతి దేవుడు శ్రీకృష్ణుడు. సో ఆయన మనకి ఆయన దగ్గర చేరుకోవడానికి బుద్ధిని శక్తిని ఇచ్చేది ఆయనే, ఆయనే దర్శిస్తున్నాడు, ఆయనే గురువిస్తున్నాడు, ఆయన ఆయనే హృదయం నుండి మనకి రెస్పాన్స్ ఇస్తున్నాడు. సో గురువు దగ్గర ఏం మాట్లాడాలి, గురువు దగ్గర ఎలాగా మనము గురువుని ఏ విధంగా సేవించాలి అనేది ఆయనే ఆయనే ప్రేరేపిస్తున్నాడు. మనలో అనర్థాలు ఉన్నప్పుడు ఎలాగ రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఆయనే సహాయం చేస్తున్నారు, వేరే భక్తులతో చెప్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా జరుగుతుందంటే కృష్ణుడు సహాయం లేకుండా మనం ఏం చేయడం కుదరదు. ఆధ్యాత్మిక జీవితంలో కృష్ణుడి యొక్క కృపా కటాక్షంతో కృష్ణుడి సహాయం జరుగుతుంది. ఇది కృష్ణుడు చేరుకోవడానికి కృష్ణుడు మీకు ఇచ్చినటువంటి ఏర్పాటు, అంతేనా? భక్తుల యొక్క సంగతులు ఉన్నప్పుడు ఉపయోగం ఏమంటే భక్తుల సంగతి కవచం లాంటిది అన్నమాట ఆధ్యాత్మిక. సో వీళ్ళు ఈ యొక్క ఒక్కొక్కసారి మనము అనర్థాలు ఉంటే మనకు అర్థం కాదు, అప్పుడు ఈ యొక్క భక్తుల సంగతులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఏదైతే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ భగవంతుడు వేరే రూపంలో చెప్పేస్తారా లేకుండా నీ హృదయంలో మనసులో అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు చేస్తుంది ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నాం, అప్పుడు నువ్వు క్రైట్ దారికి వస్తావు. అలాగన్నమాట భక్తుల ద్వారా చెప్పిస్తారు, చెప్పి వినపోయినకోండి మందలిపిస్తారు అన్నమాట. సో అలాగే భగవంతుడు అనేక రకాలుగా భగవంతుడు మనకు సహాయం చేస్తున్నాడు. అన్లెస్ కృష్ణుడు సహాయం లేకుండా సో ఈ యొక్క గురు కృష్ణ ప్రసాద బాయ్ భక్తి లత బీజ అన్న గురు కృష్ణ సహాయం లేకుండా మన భక్తి లత అన్నది ముందుకెళ్ళడం అనేది జరిగే పని కాదు. ప్రతిసారి కూడా గురు కృష్ణ గురు కృష్ణ గురు కృష్ణ గురు కృష్ణ వస్తుంది కానీ చెప్పండి, గురువు కృష్ణుడు ఇద్దరు వర్క్ చేస్తున్నారు మన భక్తులతను కాపాడడం కోసం, మన భక్తులకు ముందుకెళ్తాం. అన్లెస్ గురు కృష్ణ సహాయం లేకుంటే ఏం చేయడం కుదరదు. గురు మహారాజు మీరు ఏదైతే మనసులో అనుకున్నారో అది జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది, బికాజ్ ఎందుకు అంటే గురువు నీకు రెస్పాండ్ ఇస్తున్నారు, అక్కడ గురువు నీకు అవకాశం ఇస్తున్నారు. ఎలాగా, టూ పరమాత్మ రూపంలో పరమాత్మ లోపల ఉండి ఆ విధంగా నీకు ఏదైతే అవసరం ఉందో ఆ యొక్క గురుదేవుడు ఆ సమయానికి టయానికి ఏ ఏ కాల దేశ కాల పాత్ర అనుగుణంగా మనకి రెస్పాండ్. ఒక్కొక్కసారి పరమాత్మ నా పరమాత్మ ఏం చేస్తారంటే హృదయం చెప్తాడు, అదే విషయం గురుగారు మనం బయట చెప్తారు, మీరు గమనించే ఉంటారు. సో మనసులో ఏదో అనుకుంటా మనసులో ఏదో అనిపిస్తుంది అన్నమాట, ఏదో అదే విషయం బయటకు వస్తుంది, భక్తుల దగ్గర నుంచి కూడా అలాగే వస్తుంటారు. ఎందుకో జరుగుతుందంటే ఇది భగవంతుడు చేసిన ఇండికేషన్ అన్నమాట, భగవాన్ చెప్తున్న ఇండికేషన్ అది, దీని ఇలాగ ముందుకెళ్ళి ఇలా ముందుకెళ్ళాలి. హరే కృష్ణ దండపురం ప్రభుజీ. అందరి ప్రణామం. ప్రభుజీ, ఇప్పుడు మనకి గురు మహారాజు గారు దీక్ష అనేది ఇస్తారు కదా ప్రభుజీ, దీక్ష ఇచ్చినప్పుడు కొన్ని నేమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక పేరు ఇస్తారు, అది ప్రతిదీ గురు మహారాజు అనేది చూస్తారా లేకపోతే ఇక్కడ అంటే ఇప్పుడు మరి ఒక మాకు రిలైజేషన్ ఒకటి అయింది మాకు, అంటే ఎట్లా అంటే మన గురు మహారాజ్ దగ్గరికే మనం వెళ్ళలేకపోతున్నాము, వెళ్ళాలంటే ఎంతో కష్టాది కష్టంగా ఉంటుంది, అలాంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం అసలు ఎంత ఎంత చాలా లాంగ్ అనేది మనకి అర్థమవుతుంది, మనం అక్కడున్న ప్రత్యక్షంగా గురు మహారాజ్ దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి, అంటే అట్లాగే మేము చెన్నైలో దీక్ష తీసుకున్నప్పుడు చూసాం అన్నమాట, అసలు దగ్గరకు కూడా మేము వెళ్ళలేకపోయాము దీక్ష తీసుకున్నప్పుడు కూడాను. ఈ దీక్షా ప్రాసెస్ అనేది దీక్ష ఇచ్చేటప్పుడు ఏదైతే ఒక పేరు సెలెక్ట్ చేయడం కానీ లేకపోతే మనం ఇంటర్వ్యూ రాసినప్పుడు కొన్ని మనం రాస్తాం కదా, అవన్నీ గురువు అందరు ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తారా లేకపోతే ఆ పేరు ఇవ్వటంలో వారు పాత్ర ఉంటుందా లేకపోతే ఎట్లా ప్రభుజీ? అది అంటే ఒకటి అడిగాను దాని శాస్త్రాలు తెలుసుకుందామని. ఏం చెప్తాయంటే, శాస్త్రాలు ఏం చెప్తాయంటే గురువు దీక్ష నేమ్ ఇచ్చినప్పుడు అది ఈ యొక్క తన యొక్క ఏమంటారు ఆధ్యాత్మికమైనటువంటి స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా మన యొక్క పేరులో ముఖ్యమైన పార్ట్ ఏంటి చెప్పండి, దాస్ ముఖ్యమైన పాత్ర చెప్పండి దాస్ అవునా. సో దాస్ ఇది ఇది మన స్వరూపం, ఇది మన స్వరూపం, నువ్వు దాసుడివి
ఎవరికి దాసుడి? కృష్ణుడు దాసుడి. సో పేరు ఇవ్వడానికి ముఖ్య రీజన్ అంటే మనము గురువు యొక్క కృష్ణుడు యొక్క సేవకులు అవ్వడమే మన ముఖ్య భాగం, ముఖ్యమైన రీజన్ అన్నమాట. ఇంకొకటి ఈ యొక్క పేరు కూడా యాక్చువల్ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే పేరు కూడా గురువు గారు ఈ యొక్క తన యొక్క చింతనలో ఉండి తన యొక్క స్మరణలో ఉండి ఈ యొక్క ఈ ఆ యొక్క జీవుడు గురించి ఆలోచించినప్పుడు పేరు పేర్లు వస్తుందని చెప్తున్నారు. సో ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే శ్రీవాస్ ప్రభు చెప్తాను దీని గురించి. శ్రీవాస్ ప్రభు చెప్తారు. సో గురు మహారాజ్ ఏమంటే ఈ యొక్క ఈ నేమ్స్ లో వచ్చి ప్రతిది కూడా గురు మహారాజ్ సంబంధించినవి కానీ అది చాలా క్వశ్చన్ కులస్థంగా ఉంటుంది అన్నమాట, చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఎందుకంటే గురు మహారాజ్ శిష్యులు ఒకరిద్దరు కాదు, అర్థమైందా? సో వేల 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 మంది ఉన్నారు, ఇచ్చిన పేరు ఇవ్వకూడదు, అర్థమైందా? దీక్షలో ఇచ్చిన పేరు ఇవ్వకూడదు. సో అందువల్ల ఏమంటే ఇంతమంది శిష్యులకి ఇన్ని పేర్లు సెలెక్ట్ చేయడం, 80,000 మందికి 80,000 పేర్లు సెలెక్ట్ చేయడం అంటే ప్రత్యేకలకు లేదు అన్నమాట. సో అందువల్ల ఏమంటే గురుగారు తారీఖ వేరు, ప్రతి ఒక్క మహారాజుకు ఒక ప్రత్యేక తారీఖ ఉంది, వాళ్ళ వాళ్ళ తారీఖ వేరే. సో వాళ్ళు ఈ యొక్క ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇస్తారు. మన గురు మహారాజ్ వచ్చి మీకు ఈ నేమ్స్ గురించి ఎలా రెస్పాండ్ ఇస్తారని డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎందుకంటే నా సేవ అది కాదు, నాకు అంత డీటెయిల్ గా తెలియదు. సరేనా, ఏదైతే ఉందో అదే చెప్పాలి కదా. ఓకే, ప్రభు చెప్తారు మీకు దీనికి. ఒకసారి ప్రభుని అడగండి, మీకు ఇంకా క్లారిఫై చేస్తారు. నేను శాస్త్ర ప్రకారం ఏమంటే గురువు గారు ఇచ్చిన మేము ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకు సంబంధించిన పేరే ఉంటుంది. ఇప్పుడు నా పేరు చైతన్య సంకీర్తనేశ్వర. సో ఎందుకు ఈ పేరు ఇచ్చారంటే ఈ యొక్క ఎవరైతే సంకీర్తన ఉద్యమంలో ఉన్నారో వాళ్ళకి సేవ కూడా కావని చెప్పి చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమంలో ఉండమని చెప్పిన వాళ్ళకి సేవకుడిగా ఉండమని చెప్పేసి మన ఆ పేరు. సో మనము పేరు బట్టి అర్థం చేసుకున్నది ఏమంటే భక్తులు యొక్క ఈ సంకీర్తనలు ఉన్న భక్తులకి సేవ చేయాలి, అది నా ధర్మం. సో ఆ విధంగా మనము ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పేరు ద్వారా కనీసము మనము ఈ మన యొక్క ఒరిజినల్ కాన్షియస్నెస్ ని డెవలప్ చేస్తాం. దాసి దాస మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ముందు పేర్లు ఇంపార్టెంట్, ఈ యొక్క వెనకాలండే దాస దాసి ఇది ఇంపార్టెంట్. సో భగవంతుని యొక్క దాసుడు అవ్వడం, అస్తి కావడము, సేవకు చేయడం, భగవంతుని యొక్క సేవకుడు కావడం, భక్తుల యొక్క సేవకుడు కావడం. సో ఎవరైతే మనకి ఈ జీవితం ఇచ్చారో ఆధ్యాత్మిక ఆయనకి పూర్తిగా మనస వాచ కర్మణ దాసుడు కావడం. దాసుడికి ఆయనకి ఇది ఉండదు అన్నమాట, ఇది రైట్స్ ఉండవు. దాసుడు అంటే ప్రత్యేక కదా, దాసుడికి ఎటువంటి రైట్స్ ఉండవు. సో యజమాని ఏం చెప్తే అదే చేయడం ఆ పని అండి, యజమాని సంతోషపెట్టడమే దాసుడి పని. సో వేరే అతనికి ఎటువంటి స్వతంత్రం ఉండదు, స్వతంత్రం తీసుకోడు కూడా. ఆ విధంగా మనము అదే భావంతో గురువుగారిని సంతోషపెట్టడమే మన బాధ్యత, గురుగారిని ఆనందపరచడమే మన జీవిత లక్ష్యం. ఒక్కసారి గురువు గారు సంతోషపడినప్పుడు కృష్ణుడు సంతోషపడితే చాలు, జీవితం సార్థకత అంతే. మన జీవితంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన కృష్ణ ఎలా సంతోషపెట్టాలి అదే కదా మన యొక్క కృష్ణ చైతన్యంలో మెయిన్ సూత్రం. బృందావనంలో ఉన్న సూత్రం ఏంటిది? హౌ టు మేక్ కృష్ణ హ్యాపీ. సో చైతన్య మహాప్రభు ముఖ్య సూత్రం ఏంటిది? కృష్ణుని ఎలా సంతోషపెట్టాలి, దానికోసం సేవ చేయండి, కృష్ణ సంతోషపడడం కోసం సేవ చేయండి. అవునా? ఎలా సంతోషపడతారు మరి? గురుముఖంగా, గురు సంతృప్తి పడినప్పుడు కృష్ణ సంతోషం. అలాగే సో గురువుని సంతోషపెట్టడము మన జీవిత ప్రథమ కర్తవ్యం, ఎందుకంటే త్రూ గురువు ద్వారా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారు జీవుల్ని.
ఈవెన్ ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళడం కానీ గురువు పక్కన ఉంటుంటారు, పక్కనే ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కృష్ణు దగ్గరికి వెళ్ళినా కానీ కృష్ణుడి దగ్గర నేరుగా సేవ చేయడం లేదు, ఇతరు గురువు ఉండి పక్కన చెప్తారన్నమాట నువ్వు ఈ శాఖ కింద సేవ చేయాలి. ఈ ఈ యొక్క ఈ గురువు గారు రికమెండ్ చేస్తారన్నమాట ఆ మంజరికి కొంచెం ఈ జీవుని కొంచెం సహాయం చేయాలి, సేవ చేయడం ఎంగేజ్ చేయండి. సో నేరుగా పోవడం లేదు. ఓకే బ్రో. ప్రపంచంలో నువ్వు ఈ యొక్క వెనకాల ఉన్నావనే మాట ఉండదు, నువ్వు వెనకాల ఎంత వెనక ఉన్నా గానీ కృష్ణుని వెనక చూస్తారు. కృష్ణుడు యొక్క ప్రత్యేకత రాత్రుల్లో ఎవరికి వాళ్ళు కృష్ణుడు అన్ని చోట్ల ఉన్నాడు కృష్ణుడు. సో అలాగే కృష్ణుడి యొక్క శక్తి అనంతమైనది, ఆయన యొక్క ఈ యొక్క ప్రతి కృష్ణుడు ఏం చేసినా కానీ అసలు దానికి కొల అదేవిధంగా ఈ యొక్క శుద్ధ భక్తులు వాళ్ళు కూడా వాళ్ళని ఇంత కొలచడం కుదరదు అన్నమాట. సో ఈ విధంగానే కొలచడం, ఈ యాంగిల్ కొలచడం, ఈ విధంగా మేము ఆలోచించడం కుదరదు. శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క భావనలు కానీ ఏది ఏది కూడా మనం కొలచడం కుదరదు అన్నమాట. అందుకనే గురు మహారాజు సేవ చేస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉన్నా కానీ అల్టిమేట్ గా గురు మహారాజు ఏదైతే అనుకున్నారో అది జరగడానికి మేమందరం సహాయం చేస్తాం. మెయిన్ ఓకే థింగ్ అది గురు ఓకే మహారాజు యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడానికి. ఇప్పుడు ఆయన ఫలాన చోట వెళ్ళాలనుకుంటుంది, సో ఆయన వెళ్ళడానికి ఆయన ఆరోగ్యం దెబ్బతినకుండా వేరే సేవలు ఆపకుండా ఆయనకి ఏ విధంగా సహాయం చేయాలని చెప్పే సందర్భం అది సేవకుల యొక్క ప్రక్రియ. ఓకే మేడం. ఓకే, చాలా అర్థమైందా? ధన్యవాదాలు. అదే బ్రో, చాలా అర్థమైంది. ధన్యవాదాలు. ఈరోజు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కొద్దిగా కేటాయించి మా గురు మహారాజ్ యొక్క వ్యక్తిగత విషయాల గురించి కొంచెం మాకు తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించేందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మీరు చెప్పిన దాంట్లో ముఖ్యంగా బంగ్లాదేశ్లో వారు ఎంత కష్టపడి, అంటే ఆ పెయిన్ అనేది అక్కడ ఆ పరిస్థితులు ఉంటే అర్థం కాదు. ఆ రోజు వారు అంత కష్టపడి బట్టే వారు మార్గాన్ని వేశారు. ఆ మార్గంలో మీరు మనం చక్కగా ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాము. ఇప్పుడు ఎంతమంది భక్తులు అక్కడ చేస్తున్నారు దానికి కానీ చెప్పడం కానీ వారు చేసిన మార్గంలో మనం ప్రశాంతంగా నడుస్తున్నాం ఇప్పుడు. అది మనందే కదా అంత వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు ఆ పైన వాళ్ళు తీసుకున్నారు. తండ్రి గారు కష్టపడతారు, పిల్లలు అనుభవిస్తారు, అంతే కదా. తండ్రి కష్టపడి సంపాదిస్తే ఆ సంపాదనకి పిల్లలు ఆ మంచి ఇల్లు కానీ భోజనాలు కానీ సహకారం అనుభవిస్తారు. అలాగే మన తండ్రి గారు గురు మహారాజు వారు ఎంత కష్టపడ్డారు ఈ ఉద్యమాన్ని కాపాడడానికి కోసం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడానికి. ఈ రోజు మనం శాంతంగా మన జపం చేసుకుంటున్నాము. అయినా ఎక్కడన్నా మంచి గుడి ఉంటుంది, ఏ సందికి వెళ్ళినా కానీ గుడి ఉంటుంది, భక్తులు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకంటూ ఒక విధానం ఉంటుంది, మనకి జీవితం ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. ఆ విధంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతుంది. లేకపోతే వాళ్ళే లేకపోతే ఈ రోజు మనం ఎక్కడ మనం మన జీవితం ఎక్కడ ఏ మట్టిలో ఉండేవాళ్ళమో అన ఎక్కడ ఉండేవాళ్ళమో మన తెలియక జీవితం అంటే. ఓకే బ్రో, చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు వచ్చి మాకు సమయం కేటాయించినందుకు. మధ్య మధ్యలో మీకు ఎప్పుడు అలాగే కుదిరితే ఎట్లా, ఎందుకంటే గురు మహారాజ్ గురించి ఇంగ్లీష్లో చాలా మంది చర్చించుకుంటున్నారు, తెలుగులో మనము కనీసం తెలుసుకుందాం అని చెప్పేసి మేము యొక్క సాంగత్యం కోసం నేను పెట్టుకుంటున్నాము. శ్రీవాస ప్రభు పోయినసారి కూడా ఇచ్చారు, జర్నీలో ఉన్న కుదరలేని మళ్ళీ మీ యొక్క పేరు సెలెక్ట్ చేశారు, అదే మీకు సజెస్ట్ చేశారు వారు చెప్తారని చెప్పేసి మాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీకు ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు కూడా ఇలాగే అవకాశం కూడా తెలియజేస్తున్నప్పుడు మీరు వచ్చి దయచేసి మీ యొక్క సాంగత్యాన్ని మాకు అందించగలరు, గురుమాజు ప్రేమను మాకు అందించగలరు ప్రభుజీ. మీరు ఆల్రెడీ గురు మహారాజ్ బ్లెస్ చేయబడ్డారు ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఆల్రెడీ గురు మహారాజ్ చేత ఆశీర్వదించబడ్డారు. ఓకే, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే. నెక్స్ట్.
హరే కృష్ణ, ఈరోజు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వారిని అడగచ్చు, లేదంటే మనం ఈరోజు ముగిస్తూ మనం ప్రణామంత్రం చెప్తాము. దాని ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. దయచేసి ప్రభుజీ ఎవరన్నా గురుమహారాజ్ గురించి అని తెలుసుకోవాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఒకసారి మనం వైష్ణవ ప్రణామంత్రం చెప్పుకొని వచ్చేస్తాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. 2 మినిట్స్. ఓకే ప్రభుజీ, ఎవరు హరే కృష్ణ. లేరు? ఓకే, నో ప్రాబ్లం. సో మనం ఒకసారి వైష్ణవ ప్రణామాలు చెప్పుకుందాం. వంచగలుగుతారు బచ్చ కృపా సుందే బచ్చ ప్రతిదానం పావనే దియో వచ్చింది దియో నమో నమ అనంత కోటి వైష్ణవ వృందకి జై. ఇలా గురు మహారాజుకి జై. పరం పూజ జల సాగుతున్న గురు మహారాజుకి జై. ఇలా ప్రభాదికి జై. జై గౌరీ ప్రేమానందే హరి బోల్. థ్యాంక్స్ గురుజీ. హరే కృష్ణ, ఇంకా ఎవరైనా గురు మహారాజ్ గురించి ప్రభుజీ ఒకటి రెండు విషయాలు ఏదైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు, లేదంటే మనం ముగిద్దాము. ఇంకా దయచేసి అవకాశం ఉంటే అందరూ నెక్స్ట్ క్లాస్కి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మనం చేర్చుకుంటే భక్తులు ఎక్కువ మంది వస్తున్నప్పుడు మనం వేరే వేరే అందరినీ కూడా మనం ఇన్వైట్ చేసి చెప్పొచ్చు. మీరు కూడా మీకు ఏదైనా గురు మహారాజ్ విషయాలను తెలుసుకోవచ్చు. మనందరం కూడాను అందరూ కూడా రావాల్సిందిగా, మేము అవకాశం ఉన్న అందరూ ప్రతి వారం రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. దాన్ని ఈ యొక్క వచ్చిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు క్లాస్కి వచ్చిన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. హరే కృష్ణ. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుజీ. మీరు ఇది శ్రమ తీసుకొని గురు మహారాజ్ సర్వీస్ చేస్తున్నందుకు, ఈ సాంగత్యాన్ని మాకు లభించేలా చేస్తున్నందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నెక్స్ట్ వీక్ కి ఇంకా మరింత కృషి కృషి చేద్దాం ప్రభుజీ. ఇంకా ఎక్కువ మంది గురు మహారాజ్ డిసైపుల్స్ ని కనెక్ట్ చేయడానికి. ఇదంటే అరుదైన సాంగత్యం ఇది, అంత ఈజీగా లభించదు. గురు మహారాజ్ కృప వలన మనకి మీ ద్వారా అందుతా ఉంది. అది మరింత మందికి లభ్యమయ్యేలాగా అందరం కృషి చేద్దాం ప్రభుజీ. ఎస్ ప్రభాజీ, అందరూ అందరం కలిసి ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా వచ్చినప్పుడు మనం కూడా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. కొంచెం కొంతమంది మాట్లాడలేకపోవచ్చు, చాలా మందికి తెలుసుకోవాలని చాలా కోరిక ఉంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు, మాకు కోరిక అదే చెప్పే వాళ్ళు చాలా తక్కువ ఉంటే. గురు మహారాజ్ గురించి ఏదో ఆ మదర్ టంగ్ తో విన్నప్పుడు ఏంటంటే ఆ ప్రేమ అనేది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకని మనం అందరం అంటే కంటిన్యూగా ప్రతి వారం విధంగా, అలాగే మీరు కూడా మీకు తెలిసిన మిత్రులందరినీ మనం ఆహ్వానిస్తుంటే మనం ఇంతమంది అటెండ్ అవుతున్నాం అని చెప్పేసి మన యొక్క అటెండెన్స్ ని మనము గురు మహారాజ్ కి రిపోర్ట్ చేయొచ్చు. ఇంతమంది క్లాస్ వింటున్నారు అని చెప్పేసి గురు అందరూ మహారాజ్ కూడా ప్రత్యేకంగా మనకి బ్లెస్ చేస్తారు కూడా ప్రభుజీ. ఆయన చాలా సంతోషపడతారు, చాలా ఆనందకరమైన విషయం ఆయనకి. ఎందుకంటే గురు మహారాజు ప్రత్యేకంగా ప్రతిసారి చెప్తున్నారు మనకి, ప్రభుపాద వారి గ్రంథాలు చదవండి చదవండి చదవండి, ప్రతి ప్రతి దాంట్లో చెప్తున్నాను. మీరు అందరూ అవకాశం ఉంటే జయత్రిలో మీరు మనకి వస్తుందో లేదో, మాకైతే గుంటూరులో వస్తుంది ప్రతి పదిహేను ఒకసారి. గురుముఖ పద్మవాక్య ఆ వాణి సంబంధించిన ఒక న్యూస్ లెటర్ వస్తుంది, మరి మీ అందరికి వస్తుందో లేదో తెలియదు, మాకైతే న్యూస్ లెటర్ వస్తుంది. అది నేనే ట్రాన్స్లేట్ చేస్తానండి. ఓ చాలా ధన్యవాదాలు. మాకు చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ స్లైడ్స్ పెట్టడం కానీ అవన్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా. ఎందుకంటే నేనేం చేశానంటే గత 2 సంవత్సరాల నుంచి ఉన్నవన్నీ కూడా జాగ్రత్త చేసి ఒక బుక్లెట్ కూడా చేయించి మన పంచాం 50 పుస్తకాలు. ఎందుకంటే అది ఎవరైతే గురువు సాంగత్యం దొరకట్లేదు అని మనకు అనిపిస్తుందో, ఆ వాణి మనం చదివినట్లయితే గురువు గారు ప్రతి సందేశం అక్కడ మనం దీక్ష తీసుకున్నప్పుడు చెప్పాం, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఆదేశాన్ని నేను స్వీకరిస్తానని చెప్పేసి, అందువల్ల మనకు ప్రత్యక్ష ఆదేశం మనతో మనకి ఖచ్చితంగా వారి యొక్క వాణి ద్వారా మనకు అందజేయబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు అట్లా తెలుగులో కూడా చక్కగా మీరు చేసి పంపిస్తున్నారు, చిన్న చిన్న బిట్స్, 2 మినిట్స్, 3 మినిట్స్, అది చాలా గురు మహారాజు యొక్క వాక్యాన్ని మనకి తెలియ కనెక్టించేస్తుంది. ఇట్లా అందరూ కూడా మనం ఉంటే మనం రకరకాల టాలెంట్స్ ఉంటాయి. మనందరం కలిసి గురు మహారాజు వారు చేసిన వీడియోస్ ఉన్నాయి అనుకోండి, దాన్ని
కనీసం ఆ తెలుగు బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్లా అందరూ కలుస్తుంటే ఆ ఇంగ్లీష్ లెక్చర్స్ కి తెలుగు సబ్ టైటిల్స్ మనం పెట్టుకుని ఆ సేవ చేసే వాళ్ళు ఉంటే, మనం వారిని అభ్యర్థిస్తే వారు అనుమతించారనుకోండి, గురుమహారాజు యొక్క టీం అడిగితే వారు చేసుకుంటే ఏంటంటే, భావితరాల వాళ్ళకి గురుమహారాజు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి, వాటిని గురించి మనం వివరించడానికి అందరం ఆ ఇంగ్లీష్లో అంటే ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ మేము ఫలానా టాలెంట్ ఉంది మాకు కొంచెం మేము దీన్ని గురుమహారాజు సేవలో నియుక్తం చేయగలం చెప్పుకున్నట్టయితే, వారి పర్మిషన్ తీసుకుని మనం చేసినట్టయితే అంటే ఇట్లా ఎవరైతే అంటే ఇది జేపీఎస్ మీడియాలో జరుగుతుంది, జానకిరామన్ ప్రభు ఆయన మీడియా సెక్రటరీ, అయితే ఆయన అండర్ లో చేస్తాను అనమాట సర్వీస్. నేను గుంటూరు నుంచి సుభద్ర. అయితే ఇదివరకు ఉంటే డైలీ లెక్చర్స్ వెంటనే చేసేసేవాళ్ళం, అంటే ఒక 2 డేస్ ముందు చెప్పిన క్లాస్ మాకు 2 డేస్ పట్టేది, అది ఇంగ్లీష్ లో వచ్చేది, దాన్ని తెలుగులో చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే అది అంటే ఇంగ్లీష్ ఉంది, ఆర్టిఎస్ నుంచి రావటం లేదు. మాకు పంపించిన వరకు కొటేషన్స్ ఏవైతే పంపిస్తారో చేస్తున్నాము. ఇదివరకు అయితే లెక్చర్ యాజ్ ఇట్ ఈస్ గా డైలీ క్లాస్ వచ్చేసేది, వెంటనే ట్రాన్స్లేట్ చేసి విత్ ఇన్ 2-3 డేస్ లో మేము చేయడానికి ప్రయత్నించేవాళ్ళం. అది మీ అంటే ఒకవేళ మీరు మాట్లాడతాను అంటే జానకిరామన్ ప్రభు అని, ఆయన మీడియా సెక్రటరీ, ఆయన నెంబర్ ఇస్తారు. అంటే మాకు ఏంటంటే తెలుగులో వర్క్ అయినా కానీ ఆ వర్క్ అనేది రాదు మాకు పని, దానికి అట్లా మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ అట్లా అవునండి వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారనుకోండి, మీకు సపోర్ట్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. అవునండి అవునండి అవును నువ్వు మన చాలా ప్రభాద్ వారి బాగుంది. వాణి వాణి పీడియాలో ఉంది చూడండి సార్, ప్రభాద్ వారు ఇంగ్లీష్ లో అవునండి మాట్లాడితే తెలుగు స్క్రోలింగ్ వస్తుంది కింద, అవునండి అవును. అంటే అట్లా ఫస్ట్ ఈ మేము విధంగా అలాగే అంటే స్క్రోలింగ్ వచ్చేలాగా చేద్దామని అంటే డిస్కస్ చేసినప్పుడు నేను అలా ప్రతిపాదించినప్పుడు గురువారాజు ఏమన్నారంటే, అంటే చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, నా డిసైపుల్స్ లో చదువు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తే అందరికీ అందుతుంది, స్క్రోలింగ్ అయితే అది కొంతమందికి అందుతుంది అని చెప్పి అంటే ఈ ప్రతిపాదన అయితే వెళ్ళింది. అయితే గురువారాజు ఈ వాయిస్ ఓవర్ దాని మీద ఎక్కువ పెట్టారు, అందుకే చదువు రాని వాళ్ళకు కూడా నా యొక్క వాణి వెళ్ళాలి అనే విధంగా 2-3 మినిట్స్ చిన్న బిట్స్ లాగా ఆయన ఎక్కువ ఆయన ఐడియాలజీ అనేది ప్రతిదీ మీకు మనకి వచ్చేది ఏదని అంటే గురు మహారాజు ప్రత్యేకంగా అడుగుతారు ఇలా చేయండి ఇలా చేయండి అని, ఆయన సొంత ప్లానింగ్ అని ప్రతిదీ. ఓకే మాతాజీ థ్యాంక్ యూ. తర్వాత దయచేసి మాకు అంటే మేము ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాం మీ అందరికీ, గురుమహారాజు గారికి ప్రభాద్ వారి బుక్స్ అంటే ఎంతో ప్రీతి మీ అందరికీ తెలుసు, మీరు కూడా రకరకాల సేవలు చేస్తున్నారు, కాకపోతే రేపు భద్ర పూర్ణిమ వస్తుంది, భద్ర పూర్ణిమకి మనము ప్రతి గృహంలో గురుమహారాజు యొక్క వాణి ప్రకారం ఆయన వారికి ఎంతో బాధ్యత ఇచ్చారు రెండు కొన్ని వేల పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి, దానిలో భాగంగా మనందరం కూడా భద్ర పూర్ణిమకి ప్రతి అవకాశం ఉంటే భద్రపు అల్టో భాగవత జ్యోతి వెలిగించేలాగా వాళ్ళందరినీ కొనుగోలు చేయమని ప్రోత్సహిద్దాము. నేనైతే ఏం ప్లాన్ చేస్తానంటే ఇక్కడ మా భక్తులందరితో కలిసి కనీసము ఎవరన్నా కొనుగోలు చేయని వాళ్ళు మొత్తం డబ్బులు పెట్టలేకపోతే నేను ఈఎంఐ అని పెట్టేసేసి నేను తిరిగి వసూలు చేస్తాను, కావాలంటే మరి 4 సార్లు 5 సార్లు ఇచ్చినా పర్వాలేదు, ముందు వాళ్ళందరి చేత మనం భాగవత జ్యోతి వెలిగించగలిగితే, ప్రతి ఇంట్లో భాగవత జ్యోతి వెలిగిస్తే ఖచ్చితంగా వారందరూ కూడా ఎంతో ప్రభాద వారికి సేవ చేస్తారు వాళ్ళందరూ కూడా అని మేము అనుకుంటున్నాం, ఇక్కడ అనుకుంటున్నాం మేము. అందువల్ల మీరు కూడా మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీరు కూడా అవకాశం ఉంటే ప్రతి గృహంలో ఆ భాగవత జ్యోతి వెలిగించేలాగా చేయమని, అలాగే మేము కూడా చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే ఈఎంఐ మాట్లాడుతాం. అనే ఐడియా బాగుంది ప్రభుజీ, అది ఎవరికైనా అంటే అట్లా అది ఆ ప్రతిపాదన బాగుందండి, ఒకేసారి చేయలేను కదా అలా ఇవ్వడానికి. ఇప్పుడు మనం కలెక్షన్కి వెళ్తాం మా తాజా, వెళ్ళినప్పుడు 5 సార్లు 6 సార్లు తీసుకుని నష్టం తీసుకోవడం మనం పెట్ చేసేసి, ఎవరైనా ఇప్పుడు టెంపుల్ వాళ్ళు అక్కడ కుదరలేదు అనుకోండి, మనం ఓడిస్తే ఒక కాంగ్రెషన్ అంతా కలిసి ఒక ఒక ఫామ్ అయ్యి దాంట్లోంచి ఒక 10 సెట్లు తీసుకొని ఇచ్చేసేసి వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళి వసూలు చేసుకొని రావచ్చు. అది గుంటూరులో అయితే నేను అదే చెప్తాను అందరికీ, నాకు అట్లా అవకాశం వస్తే నేను వెళ్ళి వసూలు చేసి దాన్ని మొత్తం ఫండ్ చేసి వాళ్ళకి అప్పచెప్తాను నేను, ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే అక్కడ వెళ్ళి మనకి అక్కడ భాగవతం వాళ్ళు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం వెళ్ళి అడుగుతాం మీరు ఏం చదివారా లేకపోతే చదవండి ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ఇవన్నీ మనం వివరించడానికి అవకాశం ఉంటుంది, అట్లా ఏదో ఒక సంబంధం చేసుకొని వారితోటి మనం ప్రభాద వారి యొక్క గ్రంథాలు చదివించడానికి ఒక ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది మనందరికీ కూడా, ఎందుకంటే గురుమహారాజు ప్రతి న్యూస్ పేపర్లో చెప్తున్నారు ప్రభాద వారి గ్రంథాలు చదవండి, అందుకే మనకి భగవద్గీత మన భక్తి శాస్త్రి కానీ భక్తి వైభవ్ కానీ చెప్తున్నాం అంటే గురుమహారాజు యొక్క ప్రత్యేకమైన సందేశం కోసం మేము దీంట్లో జాయిన్ అయ్యి జాయిన్ అని చెప్తున్నానికి అవకాశం, అందుకే వారు ఎంత తపన పడుతున్నారు దాంట్లో మనం కొద్దిగా ఉడత సహాయం చేసినా చాలు మనం అందరం కలిసి బాగుంటుంది. ఓకే మాతాజీ.
అందరికీ ఇప్పుడు చాలా కాతి తగ్గింది, మళ్ళీ అందరు టెంపుల్స్ కి వెళ్ళాలి, మనం ఇంకా లీవ్ చేద్దాం కార్యక్రమాన్ని. హరే కృష్ణ, హరే హరే కృష్ణ, కృష్ణ, థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మాధురి మాతాజీ అది ఇక ప్రోగ్రామ్ ఎండ్ చేయగలరు, రికార్డింగ్ సేవ్ చేయగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాధురి శ్యామదేవి దాస్ గారు మీటింగ్ ని లీవ్ చేసి సేవ్ చేయగలరు మాతాజీ, ఉన్నారా? ఎండ్ చేయనా ప్రభుజీ? ఎండ్ చేయండి, ఎండ్ చేసి సేవ్ చేయండి మాతాజీ. ఓకే.